సభకు రావడం చాలా సంతోషంగా ఉంది. వారి ముందు ఒక సంకీర్తనైనా పాడగలిగినందుకు వారికి హార్దమైన నమస్కారాలు తెలుపుకుంటూ ఇంత సమయం ఆప్యాయతతో ఈ సంకీర్తన గానం విన్న మీ అందరికీ కూడా హార్దమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సహృదయులు, సంస్కార సంపన్నులు, గౌరవనీయులు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారి, ప్రసార భారతి గ్రంథావిష్కరణ సందర్భంగా మేము ఇందాకే మనవి చేసినట్టుగా పుస్తక రచనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి లెక్కకు మించి. అయితే చిత్తశుద్ధి, అంకిత భావం, దేశం పట్ల, దైవం పట్ల, జాతి పట్ల విపరీతమైన అభిమానం, ప్రేమ, ఆప్యాయతలున్న వారి మనసు నుండి గ్రంథం రావడం, అటువంటి పవిత్ర గ్రంథం ఆవిష్కృతమవుతున్న సమయంలో ఈ సంకీర్తన గానం పెద్దలందరి సమక్షంలో చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మనవి చేసుకుంటూ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. సభకి మరొకసారి నమస్కారం. సభిక కుర్చీలతో అలంకరించే ముందు, వేదిక మీదకి పెద్దలని ఆహ్వానించే ముందు రెండు మాటలు మనవి చేస్తాను. ఇందాకనే మనవి చేసినట్టు తెలుగు జాతి విశ్వవిఖ్యాతమైన ఇక్కడ ప్రవేశపెట్టి భారత జాతి దిశానిర్దేశాన్ని మారిస్తే 25 సంవత్సరాల అనంతరం మరొక తెలుగు నాయకుడు భారతీయ పార్లమెంటును చక్కగా సంస్కరిస్తూ ఇంతవరకు భారతదేశంలో ఉన్న యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అందరికంటే కూడా తలమానికంగా ఉన్న వ్యక్తి అని పేరు తెచ్చుకున్న మహనీయుడు వెంకయ్య నాయుడు గారు. వారు ఈనాడు ముఖ్య అతిథిగా రావడం మా అందరికీ సంతోషం. నిబద్ధతకి 8 సంవత్సరాల క్రితం ఎవరి చేతుల మీద అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాము హస్తవాసి అని, ఎవరి హస్తవాసి వల్ల ఈ కిన్నెర ప్రారంభమైందో ఆ హస్తవాసితో 38 సంవత్సరాలు ఈ కిన్నెర అద్భుతమైన కార్యక్రమాలు చేయగలిగిందో ఆ అద్భుత హస్తవాసిని అందించినటువంటి మంచి నటుడు, మంచి రాజకీయవేత్త శ్రీ మురళీమోహన్ గారు ఇక్కడ ఉండడం కూడా మా అదృష్టం. గత 38 సంవత్సరాలుగా కిన్నెర అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి తెలుగునాట ఒక విశిష్టమైన సాంస్కృతిక సంస్థగా ఎదిగింది. మరొక్క మాట మాత్రం చెప్పి వేదిక మీదకి పెద్దల్ని పిలుస్తాను, క్షమించండి. అదేమంటే వృత్తిరీత్యా ఒక డాక్టర్ అయినప్పటికీ కూడా ప్రవృత్తిరీత్యా భారతీయ సనాతనధర్మం తన నరనరాలలోనూ తన శిరల్లోనూ తన ధమనుల్లోనూ కూడా ప్రాకింపజేస్తూ ఒక భారతీయ సనాతన ధర్మం అనే హిందూయిజం ప్రైమర్ అనే ఒక పుస్తకం, అలాగే ఉపనిషత్తుల మీద, అలాగే మన సంస్కారాలు, వివాహము. నిజంగా నేను రాఘవేంద్ర ప్రసాద్ గారితో ఉన్న పరిచయంతో గమనించాను ఆవిడికి, ఆయనకి ఎంత గౌరవం భార్య అంటే. ఇది మన సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం. మీరు అందరూ దయచేసి గమనించండి, పెళ్ళాన్ని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. ఇలాంటి సంస్కారం అభివృద్ధి చెందాలి అంటే అటువంటి ఆదర్శమూర్తులు మన చుట్టూ ఉండాలి. అలాంటి వ్యక్తి డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు. ఈనాడు ఈ ప్రవాస భారతి అని అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని విశ్వజనీయ కీర్తిగా చేసినటువంటి ఒక గ్రంథాన్ని ఆవిష్కరించబోవడం నిజంగా మనందరికీ ఆనందకారకంగా భావిస్తూ ముందుగా పూజ్య పరిపూర్ణానంద స్వామిజీ వారిని, అనుగ్రహ భాషణ ఇవ్వడానికి వచ్చిన వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. స్వామీజీలని, గురువుల్ని ముందుగా మనం పిలవడం సంప్రదాయం కనుక ప్రోటోకాల్ కింద ఆలోచించగలవద్దని మనవి చేస్తున్నాను.
అలాగే ఇందాక అందరూ చెప్పిన తెలుగు జాతి గర్వ కారణం మంచి వక్త, అంతకు మించిన మేధాసంపత్తి కలిగినటువంటి వ్యక్తి, భారతీయ ఈ నగర పట్టణ పరిపాలన దృష్టిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మన దేశాన్ని 100 గొప్ప నగరాలుగా చేసేటువంటి కంకణం కట్టుకున్న ఎం వెంకయ్య నాయుడు గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ అఫైర్స్, వారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈనాటి సభాధ్యక్షులు, ప్రముఖ నటులు, కిన్నెర తొలి ప్రారంభాన్ని అందించినటువంటి పెద్దలు శ్రీ మురళీమోహన్ గారిని ఈనాటి సభాధ్యక్షులుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి హ్యాట్రిక్ సాధించినటువంటి ఒకే వ్యక్తి ఎమ్మెల్యే గారు, కిషన్ రెడ్డి గారు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాను, మంచి వక్త. అలాగే ఎన్టీ చౌదరి గారు ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, వారందరికీ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి ఈ గ్రంథకర్త ప్రవాస భారతి ఒక గ్రంథమే కాకుండా అనేక గ్రంథాలు రచించినటువంటి డాక్టర్ ఎస్ రాఘవేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. అలాగే మా కిన్నెరని దశాబ్దాలుగా వెన్నింటి నడిపిస్తూ తన యొక్క అద్భుతమైన పరిపాలన శక్తితోటి మంచి మాకు దర్శనిర్దేశం చేస్తున్నటువంటి డాక్టర్ ఆర్ ప్రభాకరరావు గారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. ఈనాడు శ్రవణీయమైన గానాన్ని మనకు అందించి మనందరినీ అలరించినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిని కూడా వేదిక మీద. మరి ఈ మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారి ముందు ఇటువంటి ఉద్యమాన్ని అమెరికాలో లేవదీసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్న మహనీయులు. అక్కడ గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా నేను భారతదేశానికి వెళ్ళాలి, భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరికీ కూడా మార్గదర్శకంగా వాళ్ళకి నేను నడిపించాలి అన్న ఒక మహనీయ లక్ష్యంతో అమెరికాను వదిలి భారతదేశానికి వచ్చి వైద్య వృత్తిలో ఉన్న వారికి అందరికీ గురువుగా భాషిల్లినటువంటి డాక్టర్ కాకర సుబ్బారావు గారు ఇక్కడ ఉండడం మన అదృష్టం. వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరొకసారి పిలుస్తాను, చౌదరి గారు వస్తే చాలా సంతోషిస్తాను. అమ్మ అందరి ఇంతమంది పెద్దల కోరిక మీరు కాదనడానికి లేదు. రైట్. మరి ఇంతమంది మహనీయులు వేదిక మీద ఉండడం ఒక కిన్నెర చరిత్రలో ఒక నూతనాధ్యాయమని భావిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసి ఈనాటి శుభా కార్యక్రమానికి సభా ప్రారంభానికి నాంది పలకవలసిందిగా వెంకయ్య నాయుడు గారిని, మిగిలిన పెద్దల్ని, వేదిక మీద ఉన్నవారిని ఆహ్వానిస్తున్నాను. జ్యోతి ప్రజ్వలన తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యోర్మ అమృతంగమయ్య, అలాగా చీకటి నుంచి వెలుగులోకి మనం పయనించాలి. Thank you.
ఇప్పుడు కిన్నెర సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు గారు స్వాగత చునా పలుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. గత 37 సంవత్సరాలుగా సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ, ఎన్నో పుస్తక పరిచయాలు చేస్తూ, కార్యక్రమాలు శ్రద్ధగా నిర్వహిస్తున్న కిన్నెర సంస్థకి ఈరోజు ఒక పవిత్రమైన దినం. మా కిన్నెర వేదికపై భారతీయ సంస్కృతి, భారతీయ జీవిత విధానం, భారతీయ జీవనంలో ఉన్నటువంటి సాత్వికత, ఇవన్నీ తెలిసిన మహానుభావులు ఇంతమంది మన దేశంలో ఎంతమందికో బోధిస్తున్న వారందరూ కూడా ఈ ఒక్క వేదికపై రావడం మా కిన్నెర చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాను. మొట్టమొదటగా భారత మాతకు పాదాభివందనం చేస్తూ, ఈరోజు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు వారిని పరిచయం చేయడం సాహసమే అవుతుంది. వారు అన్ని రంగాల్లోనూ, వైద్య రంగంలో, అమెరికాలోని డిఫెన్స్ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, సేవా రంగంలో, సాహిత్య రంగంలో, అన్నిట్లోనూ అపారమైన కృషి చేసి అందరు తెలుగువారికి ఆత్మబంధువు లాంటి వారు. వారు రచించినటువంటి, స్వానుభవంతో రచించినటువంటి పుస్తకం ఈరోజు కిన్నెర సంస్థ ద్వారా విడుదల చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆశీస్సులు అందజేయడానికి వచ్చినటువంటి మహానుభావులు వివేకానంద, దయానంద సరస్వతి, అరబిందో, అటువంటి వారి సాంప్రదాయాన్ని ముందుకు సాగిస్తూ ఇప్పటి యువతరానికి ఎంతో శక్తివంతంగా ప్రబోధనలు చేస్తూ మా అందరికీ మార్గాన్ని చూపిస్తున్నటువంటి శ్రీపీఠం స్థాపించి ఎంతో పవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్న సద్గురు పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి పాదాలకు నమస్కారం చేస్తూ వారిని భక్తిపూర్వకంగా స్వాగతం చేస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మన దేశానికి మంచి భవిష్యత్తు నిర్మించాలని ప్రధానమంత్రి మోడీ గారికి కుడిభుజంగా వ్యవహరిస్తూ, తెలుగువారందరికీ ఒక పెద్ద దిక్కుగా, తెలుగు ప్రజలందరి శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాత్యులు, మన దేశ అగ్రనాయకుల్లో ఒకరు శ్రీ వెంకయ్య నాయుడు గారికి గౌరవపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ఈరోజు అధ్యక్షత వహిస్తున్నట్టు వారు మా కిన్నెర సంస్థకి నామకరణం చేసిన వారు, పుట్టినప్పటి నుంచే ఆశీర్వదిస్తున్నవారు. వారు మా వెనుక నిలబడి, మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఎన్నో కార్యక్రమాలకు మాకు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న లోక్సభ సభ్యులు, ప్రముఖ సీనటులు, పారిశ్రామికవేత్త, అన్నిటికంటే ఎక్కువగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి శ్రీ ఎం మురళీమోహన్ గారికి ఎంతో ఆప్యాయంగా మా కిన్నెర తరఫున స్వాగతం చెప్తున్నాను. వేదిక మీద శ్రీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండడం మాత్రమే కాకుండా అందరి గౌరవాన్ని పొంది, అందరి మన్ననలను పొంది, అందరికీ స్నేహితులను పెంచుకున్నటువంటి పెద్ద మనసు కలిగినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారికి శాసనసభ్యులు వారికి గౌరవపూర్వకంగా స్వాగతం చెబుతున్నాను. అలాగే వైద్య పితామహులు, వైద్య రంగంలో ఎవరూ దాని లేదని లేరు. మన ఆంధ్రలో వైద్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చినటువంటి డాక్టర్ కాకర సుబ్బారావు గారు ఈ వేదికపై రావడం మాకు నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదం అని భావిస్తూ వారికి గౌరవపూర్వక నమస్కారాలు చెబుతున్నాను. వేదిక మీద పద్మశ్రీ శోభారాజు గారు ఉన్నారు.
వారు వారి సంకీర్తనతో ఈ పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు వారు పాడిన పాటలతో ఈ ప్రాంగణం ఎంతో పవిత్రమైంది. వారికి కూడా ఎంతో ఆప్యాయంగా స్వాగతం చెప్తూ ఇక్కడ వేదిక పైన ఉండడం మాత్రమే కాకుండా వేదిక కింద సభలో ఎంతోమంది విఘ్నులు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది పండితులు, ఎంతోమంది నాయకులు అందరూ ఇచ్చేశారు. పేరు పేరుననే చెప్పలేకపోయినా వారందరికీ కూడా స్వాగతం చెప్తూ మీడియా వారికి, ఇతర పెద్దలకి మరీ మరీ ఇటువంటి విషయాలు చక్కగా మీరు ప్రజలకు అందించాలని కోరుతూ శ్రీ రాఘవేంద్ర ప్రసాద్ గారు సాత్విక జీవనాన్ని మనకు బోధించ కార్యక్రమంలో ఎన్నో ప్రక్రియలు చేశారు, ఎన్నో సభలు జరిపించారు, ఎన్నో కార్యక్రమాలు జరిపించారు, ఎన్నో పుస్తకాలు రచించారు. అదంతా కూడా సరళమైన భాషలో సాధారణమైన వ్యక్తులకు అర్థమయ్యేటట్టు రాశారు. సేవా కార్యక్రమం విరివిగా చేశారు సత్యసాయి వారిది కానీ, అందరి కార్యక్రమం రామకృష్ణ మిషన్ వారిది, అందరిది కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఆ సేవామూర్తికి ఇంకా భగవంతుడు ఆయురారోగ్యేశ్వరు ప్రసాదిస్తూ వారి సేవలు ఎంతో విరివిగా ఇంకా ఉపయోగించుకోవాలని మనం ప్రార్థన చేస్తూ అందరికీ మరీ మరీ స్వాగతం చెప్తూ సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇంకెక్కువగా మాట్లాడకుండా సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రభాకర్ రావు గారికి అందరి పెద్దల్ని ఆదరంగా స్వాగతం పలికి వారి ఔన్నత్యాన్ని ఆవిష్కరించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభాధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, ప్రముఖ నటులు, మాకిన్నెరకు అత్యంత ఆప్తులు శ్రీ మురళీమోహన్ గారిని తమ అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకి నమస్కారం. ముందుగా ఈ గ్రంథావిష్కరణ కోసం ఇచ్చేసినటువంటి సద్గురు పరిపూర్ణంద సరస్వతి స్వామి వారికి పాదాభివందనాలు చేస్తూ ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ నాయకుడు శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారికి, శోభారాజు గారికి, ఎన్టీ చౌదరి గారికి, ప్రభాకర్ రావు గారికి, పద్దాల రఘురామ్ గారికి, సభకు విచ్చేసిన పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా ఆనందించదగ్గ మంచి సభ ఇది, ఒక సాహిత్య సభ. ఆ సభకు ఇంతమంది మంచి అతిథులు రావటం కూడా ఒక అదృష్టం. కిన్నెర ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రెస్టీజియస్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో నిర్వహించడమే కాకుండా ఇలాంటి మంచి సభలు కూడా నిర్వహిస్తున్నందుకు, ఆ సభని ఆ రోజున ప్రారంభించే అవకాశాన్ని నాకు ఇచ్చిన కిన్నెర సంస్థకు, దాని రథసాదరులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మెడ మీద కత్తి పెట్టినా నాతో భారతమాతకి జయని అనిపించలేరు అని ఉన్న నాయకులున్న ఈ రోజుల్లో భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాల్ని, భారతీయ విలువల్ని చాటి చెప్తున్న శ్రీ పరిపూర్ణంద సరస్వతి స్వామి వారు రావటం ఈ సభకి, ఆ సభలో పాల్గొనటం, వారి పక్కన కూర్చుని అదృష్టం కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వాళ్ళకి ముగ్గురు వెంకయ్యలంటే చాలా ఇష్టం. మొదటి వెంకయ్య మనందరికీ ఆరాధ్య దైవం, దేశ విదేశాల్లోనే కాకుండా ప్రతిరోజు లక్ష మందికి తక్కువ కాకుండా భక్తులకు దర్శనమిస్తున్న ఏడుకొండల వెంకన్న మొదటి వెంకన్న అయితే, భారతదేశం యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ భారతదేశం ఉన్నంత వరకు కూడా రెపరెపలాడే మన జాతీయ జెండాని రూపొందించిన పెంగళి వెంకన్న రెండో అయినైతే, మూడో వెంకన్న మన తెలుగువాడు, మనం గర్వంగా చెప్పుకునే మనిషి శ్రీ వెంకయ్యనాయుడు గారు మూడో వెంకన్న.
ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ పొందినటువంటి ఒక సైనికుడిగా, భారతీయ జనతా పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే పార్టీని, ఒకే భార్యని, ఒకే ఇంటిని నమ్ముకున్న వెంకయ్య నాయుడు గారికి, ఎందుకంటే రోజుకు ఒక పార్టీ మాట్లాడుతున్న ఈ రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో ఒకే పార్టీని అది అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగాను, ఈ రోజున ఒక మంత్రివర్యులుగా, ముఖ్యంగా పార్లమెంటరీ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి అద్భుతం చూస్తుంటే రోజు రోజుకి కూడా ఇంకా 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 చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సభల్లో కానీ, పబ్లిక్ మీటింగుల్లో కానీ, పార్లమెంట్లో కానీ ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే మనం అందరం కూడా ఎంత అదృష్టవంతులు. వెంకయ్య నాయుడు గారు తెలుగువాడిగా పుట్ట మన అదృష్టం అనేది ఎన్నో పర్యాలుగా అనుకుంటాం. ఆయన మాట్లాడేటువంటి భాష చూస్తే అది తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా, తమిళంలో అయినా, మరి కన్నడ వచ్చారాదో నాకు తెలియదు, కానీ కన్నడ కూడా వచ్చే ఉంటుంది. ఎందుకంటే కన్నడ రాష్ట్రం నుంచి ఆయన రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా వచ్చినప్పుడు కన్నడ భాషలో ఇన్ని భాషల్లో అద్భుతంగా చాలా ఆనందదాయకంగా మాట్లాడగిన ఏకైక వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. చాలామంది మాట్లాడతారు, గొంతు చించుకొని మాట్లాడతారు, గంటల కొద్దీ కూడా మాట్లాడతారు, అందులో విషయం ఉండదు. కానీ వెంకయ్య నాయుడు గారిలో అలా కాదు. సబ్జెక్ట్, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, విన్నటువంటి ప్రేక్షకులకి బోరు కొట్టకుండా మధ్య మధ్యలో కామెడీ పంచులు ఎన్ని రావాలి, ఎన్ని పాసలు రావాలి అనేది కూడా చూసుకుంటూ అద్భుతంగా మాట్లాడే ఆయన మాటలకి సభికులందరూ కూడా చప్పట్లు కొడుతుంటే నాకైతే అనిపిస్తుంది ఆ సరస్వతీదేవి కూడా వచ్చి ప్రత్యక్షంగా చప్పట్లు కొడుతోంది అని అనిపిస్తుంది నాకైతే. ఆయన పార్లమెంటుని నిర్వహించే విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నో రకాలుగా గొడవలు చేస్తున్నా ఆయన లేచి నిలబడి ఒక్క నిమిషం ఆగండి, మీరు లేవనెత్తే ఏ సబ్జెక్ట్ గురించి అయినా మరి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మేము రెడీగా ఉన్నాం, ఎనీ సబ్జెక్ట్ మీరు ఎత్తండి, దాని గురించి సిస్టమేటిక్గా మీరు రండి అని చెప్పి ధైర్యంగా చెప్పే వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. అలాగే వాళ్ళు ఓ ఆవేశపడుతుంటే ఆగండి, ఊరికే ఆవేశపడకండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి చాలా ప్రశాంతంగా ఉండి మేమందరం కూడా నిలబడి మీరు చెప్పిందంతా కూడా విని ఆ తర్వాతే మాకు అవకాశం వచ్చినప్పుడే మేము మాట్లాడాం. ఇవాళ ప్రజలందరూ కూడా అధికారం మాకు ఇచ్చారు. మరి ఈ రోజున అధికారం ఇచ్చింది కూడా ఎవరికి ఇచ్చారు? వంశపారంపర్యంగా వస్తున్న నాయకులకు కాదు అధికారం ఇచ్చింది. ఒక అతి సామాన్య వ్యక్తిగా పుట్టి సామాన్యుల కష్ట సుఖాలు తెలుసుకొని మరి ఇంతింతలుగా ఎదిగినటువంటి ఒక నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఆయన పార్లమెంటరీ వ్యవహారాలుగా మాట్లాడే విధానం చూస్తే చాలా ఆనందం వేస్తుంది. మీరు ఆవేశపడకండి, 50 ఏళ్ళు మేము అక్కడ ప్రతిపక్ష బెంచ్లో కూర్చొని మేము సహనంగా ఉన్నాం, మరో 50 ఏళ్ళు ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో కూర్చొని మీరు కూడా సహనంగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్పి ఆయన చెప్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. అలాగే అసలు ఒక్కొక్క రోజు మాట్లాడుతుంటే ఆయన ఏ రోరింగ్ లయన్, ఒక సింహం గాండిస్తున్నట్టుగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉండే వ్యక్తి, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆ రోజున రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో రాజ్యసభలో ఉండి విభజించబడుతున్నటువంటి, ఇష్టం ఉన్నా లేకపోయినా విభజించబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడి పోట్లాడిన వ్యక్తి ఎవరు అంటే వెంకయ్య నాయుడు గారు మాత్రమే. ఆ రోజున సభలో ఆ రోజులున్న ప్రధానమంత్రి గారు సరేనని చెప్పి ఒప్పుకొని చేస్తాను అని చెప్పినప్పటికీ కూడా విభజన డాక్యుమెంట్లో అది కావాలని మర్చిపోయారో నిజంగానే మర్చిపోయారో మనకి తెలియదు, కానీ విభజన డాక్యుమెంట్లో పెట్టకపోవడం మూలంగా ఈ రోజున మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి మహనీయుడు ఇవాళ వెంకయ్య నాయుడు గారు ఇక్కడికి వచ్చి వారి మాట్లాడేది విధానాన్ని మీరు వినాలి. ఇవాళ రోజున వినాల్సింది మా మాటలు కాదు, పరిపూర్ణంద స్వామి వారి అభిభాషణ వినాలి, అలాగే వెంకయ్య నాయుడు గారి మరి వారి ఉపన్యాసాన్ని వినాలి. అందుకని ఎక్కువగా మాట్లాడకుండా ఇంతటితో సభను ముగిస్తూ, సభను సారీ నా ప్రసంగాన్ని ముగిస్తూ తదుపరి
కార్యక్రమాన్ని నిర్వహించవలసింది కాదు. నిజంగా మురళీమోహన్ గారు మాట్లాడుతుంటే మనకు ఎన్ని చక్కని విషయాలు తెలిసాయి అని అనిపిస్తుంది. ముగ్గురు వెంకయ్యలు మనకి ఆదర్శమూర్తులుగా నిలిచారు, అక్షర సత్యం. అలాగే వెంకయ్య నాయుడు గారు పార్లమెంటును నడిపించే తీరు, ఒక గొప్ప వక్తగా, పలు భాష వక్తగా ఆయన చేసేటువంటి సేవ నిజంగా అందరూ ప్రశంసించవలసినటువంటి ఒక గొప్ప చైతన్య శక్తి ఆయన చెప్పారు. మీకు నా వందనాలు సార్. ఇప్పుడు పుస్తకావిష్కరణ ఒక మాట చెబుతాను. శంకరాచార్యులు గారు చెప్పారు, షడంగాని వేదో ముఖే శాస్త్ర విద్య, కవిత్వాధిపత్యం సుపద్యం కరోతి, గురోరంగ్రిపద్యే మనశ్చైన లగ్నం తథక్యం 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 అని చెప్పారు వారు. ఆ గురువు పాదాల మీద మన మనస్సును లగ్నం చేయకపోయినట్లయితే జాతికి భవిష్యత్తు లేదు. ఆ జాతిని నడిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణ పూజ్య పరిపూర్ణ స్వామి గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ మరి ఇటువంటి పుస్తకాన్ని అంకితం చేయడానికి ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అందరికీ చాలామంది చెప్పారు కనుక పరిచయమైంది. ఏ పుస్తకంలో అయితే ప్రవాస భారతుల యొక్క భారతీయుల యొక్క చైతన్యాన్ని నిరంతర సౌభాగ్యాన్ని కోరుకుంటున్నారో, ఏ వ్యక్తి అయితే తాను భారతదేశంలో ఒక గొప్ప మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి, వారికి ఏ అవసరం కావచ్చు చెప్పినప్పటికీ కూడా మన భరతమాత భరతజాతి అందించాలి అన్న నిరంతర లక్ష్యంలో ఉన్నటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారికి ఈ గ్రంథాన్ని అంకితం ఇస్తున్నారు. అతి వినయపూర్వకంగా ఆయన యొక్క శక్తికి ఒక చైతన్య స్ఫూర్తిగా రాఘవేంద్ర ప్రసాద్ గారు వారి శ్రీమతి వచ్చి వెంకయ్య నాయుడు గారికి గ్రంథాన్ని అంకితంగా ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు స్వీకరిస్తారు. మరి ఇందాకనే మనవి చేశాను, ఒక వివాహం ఎలా జరగాలి, ఓ కుటుంబంలో ఉండేటువంటి సంస్కారాల వల్ల ఆ కుటుంబ వ్యక్తులు ఎంత గొప్పగా మార్పు చెందుతారు, దయచేసి అందరూ గమనించండి, చిన్నపిల్లల్ని ఈ సంస్కారాల వైపు మళ్ళించండి. పాశ్చాత్య వ్యామోహం వెనుతలలు వేసి మన పిల్లలు మన కూతుళ్ళు మన కొడుకులు ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నారో, ఆ మార్గం వల్ల వాళ్ళ జీవితాలలో ఏ ప్రమాదం వస్తుందో అన్న ఆందోళనతో తల్లిదండ్రులు గురువులు ఉన్న ఈ రోజుల్లో విద్యా సంస్కారాలకి పెద్దపీట వేసి సంస్కారవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దాలన్న కాంక్షతో రాఘవేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి పుస్తకం ఈనాడు వెంకయ్య నాయుడు గారికి అంకితం ఇవ్వడం చాలా చాలా అదృష్టం. వారు అంకితం పొందిన ఈ గ్రంథం అందరి చేత చదవబడి అందరి యొక్క ఆదరణ పొందుతుందని ఆశిస్తూ, ఇప్పుడు ఇందాకనే రెండు మూడు మాటలు మీకు మనవి చేశాను, తన ప్రవచనం ఒక ప్రవచనంలా కాక జాతికి చైతన్యాన్ని కలిగించే ఒక మార్గంలా, తాను ఇచ్చే సందేశం నామమాత్రంగా కాక వ్యక్తిని మార్చే సందేశంలా భావించి సందేశం ఇవ్వడమే కాకుండా
ఒక్క మాట ఇక్కడ చెబుతాను, మీరందరూ నన్ను మన్నిస్తే, వారి మొట్టమొదటి హైదరాబాద్లో ఉపన్యాసం మా రామకృష్ణ మఠం హైదరాబాద్లో జరిగింది. మేము అడిగాము ఎంతమంది వస్తారని, చాలామంది వస్తారు అన్నాం. మేము 800 మందికి ఏర్పాటు చేశాం రామకృష్ణ మఠంలో ప్రసాదాలతో పాటు. 2800 మంది వచ్చారు పరిపూర్ణానంద స్వామిజీ వారి ఉపన్యాసం వినడానికి. అటువంటి శక్తివంతుడు వారు చైతన్యమూర్తి. ఒక కంచుకంఠము అంటే పరిపూర్ణానంద స్వామి వారిని గారు మీరు వింటారు. వారి అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం సార్. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ నమః. ప్రవాస భారతి అంటే భారతీయులే ఇతర దేశాలకి వలస వెళ్ళి స్థిరపడ్డటువంటి వాళ్ళు. వారి గురించి నిజంగా మనం గుర్తించాలి అని అంటే, ప్రవాస భారతి పుస్తకంలో రాఘవేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అంటారు, రాముడు అయోధ్యని విడిచి వనవాసం చేసే సమయంలో భరతుడు తాత్కాలికంగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని నియమింపబడ్డప్పుడు ఆ రాముడి చుట్టూతా భరతుడి యొక్క మనస్సు ఎలా తిరుగుతూ ఉండేదో, ఆ పాదుకల్ని పెట్టుకుని ఎలాగైతే అక్కడ రాముడే ఉన్నాడని భావిస్తూ ఉన్నారో, అలాగే మేమందరం భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మా మనస్సు మాత్రం ఎప్పుడు భారతదేశం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నాకు అనిపిస్తుంది భారతదేశంలో ఉన్నవాడికి భారతదేశం గురించి అంతగా అనిపించట్లేదంటే మనం సిగ్గుపడాలి. భారత్ మాతాకి జై అని నేను అనను అన్నారంటే భారతదేశంలో ఉండి చాలా సిగ్గుపడాల్సిన అంశం. నన్ను ఒకరు ప్రశ్నించారు దీని మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. ఏం చెప్పాను, భారత్ మాతాకి జై అంటే స్వదేశీ, నై అంటే పరదేశీ. అంతలో ఏం పెద్ద ఇబ్బంది లేదండి. జై అంటే నా దేశాన్ని నేను గౌరవిస్తున్నానని, నై అంటే నా దేశం ఇది కాదు, నాది వేరే దేశం, నేను ఇక్కడికి వచ్చి వలస వచ్చి కూర్చున్నాను అని చెప్పుకోవడమే చాటి చెప్పుకోవడం. ఇంకా ఈ గ్రంథంలో ఈ పుస్తకంలో ఎన్నో అమూల్యమైనటువంటి అంశాలు, ఒకటి కాదు, రాజకీయాల్లో రావాల్సినటువంటి విలువలు, అలాగనే ఈ భారతీయతకు, ఈ భారతీయత అంటేనే మనం ఏ దేశాన్ని అలా పిలవాలనుకున్న తెలుగులో పిలవలేం, భారతీయతలోనే ఒక తీయత ఉంది. ఆ తీయదనానికి ధర్మమే ఆలంబనం, మూలం. ఆ ధర్మం గురించి చాలా అద్భుతంగా ఏ సనాతన ధర్మమైతే, ఏ హిందూ ధర్మమైతే ఈ భారతదేశానికి ఒక వెన్నెముకని మనం భావిస్తున్నామో, ఈ దేశంలో పుట్టిందనుకుంటున్నామో, ఆ సనాతన ధర్మానికి 5 అమూల్యమైనటువంటి అంశాలు అందులో దాగున్నాయి అని ఆయనంతటా ఆయన దీని మీద చాలా అద్భుతంగా అంతర్ముఖుడై చర్చించినటువంటి అంశం. ఆయనకి ఎవడు గురువు లేడు, ఆయనకి సత్యసాయిబాబా అంటే ఎనలేని అభిమానం. అంటే ఏదో ఆయన ఏదో మిరకిల్స్ చేస్తారని కాదు, నేను అడిగాను మీకు ఎందుకు ఇష్టమని అడిగాను, ఆయన మిరకిల్స్ చేస్తారని కాదండి, ఆయన హీస్ ఎ గ్రేట్ సోల్, ఐఎమ్ కనెక్టెడ్ విత్ హిమ్ అన్నారు. ఆ తర్వాత ఆయన ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్ళలేదు, నా దగ్గర ఎక్కువ కూర్చునేవారు, చర్చించేవారు. ఆయనకు వచ్చే థాట్స్ ఏదైనా వస్తే నాకు వెంటనే ఆయన చెప్పేలోపే నేను చెప్పేవాడిని, ఇదేంటండి మీకు ఇలా వచ్చింది, ఏంటి నాకు వచ్చింది అని అనేవారు. అలా ఇద్దరం షేర్ చేసుకునేటువంటి సందర్భాల్లో ఆయన, ఆయనకు ఒక గురువు అంటూ లేరు, కానీ ఎవరైతే తనలో ఉన్న ఆ గురుత్వాన్ని గుర్తించగలిగారో, ఇంకా బయట గురువు అవసరం ఉండదనేటువంటిదే శాస్త్రం కూడా చెప్తుంది. నిజబోధ నిహితం గుహాయాం అంటే లోపల ఒకటి మనల్ని ఎప్పుడూ ఎరుకపరుస్తూ ఉంటుంది. మనం మంచి చేసినా ఎవ్వరూ ఇది మంచి చేశామని చెప్పక్కర్లేదు. తలుపులు వేసుకుని ఎవరు లేకుండా నా మంచం మీద నేను కూర్చున్నప్పుడు నా లోపల నన్ను చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. ఆ మెచ్చుకునింది అని అంటే నేను మంచి చేశానని అర్థం.
అలాగనే నేను ఒక పని చేసినప్పుడు ఒకటి ఆలోచించినప్పుడు ఎవ్వరు లేకుండా తలుపులు వేసుకుని నా మంచం మీద నేను కూర్చున్నప్పుడు నా భార్య కూడా ఉండద్దు, నా వాళ్ళు కూడా ఉండద్దు. నా మనసు కనుక నొచ్చుకుంటూ ఉందని అంటే దట్ మీన్స్ ఐ హ్యావ్ కమిటెడ్ సంథింగ్ రాంగ్ ఆర్ బ్లండర్. సో కాబట్టి నాకు నాకంటే ప్రబోధకుడు ఎవరు ఉండరు ఈ లోకంలో. నా వాయిస్ని, నా ఇన్నర్ వాయిస్ని నేను వినలేకపోతేనే నాకు ఎక్స్టర్నల్ వాయిస్ కావాలి, ఒక గురువు అనేటువంటి ఒక బయట నుంచి ఒక వాయిస్ కావాలి. దాన్ని ఆత్మ ప్రబోధము అని అంటాం, ఇన్నర్ వాయిస్ అని అంటాం, నా అంతర్వాణి అని అంటాం. దాన్ని వినడానికి ఒక మనిషి లోపల ప్రయాణం మొదలు పెట్టాలి. ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ అని నాకు అనిపించింది. ఆయన అంటూ, నేను మా గురువుగారి దగ్గర ఉపనిషత్తులు అవి ఇవి వింటున్న తర్వాత, చాలా కాలం తర్వాత నేను హిందుత్వం మీద బాగా అధ్యయనం చేస్తూ, ఇది ఒక సముద్రం, హిందూ మహాసముద్రం ఎంత గొప్పదో చెప్పలేం కానీ హిందూ ధర్మం మాత్రం దానికంటే ఊహించినంత కొన్ని కోటాను కోట్ల రెట్ల యోజనాలతో విస్తరించి ఉన్నటువంటి ధర్మం ఇది. దాంట్లో మునకలేస్తే తేలడం అనేది ఉండదు, సరిగ్గా అర్థం చేసుకోకపోతే అసలు లోపలికే వెళ్ళలేము మనం. ఆయన ఈ హిందూ ధర్మం గురించి చెప్తూ, హిందూ ధర్మంలో ఉండేది పరమత సహనము అని, ఇతర మతాల్ని మనం ఎంత ఆదరించాము అనేటువంటిది హిందూ ధర్మం చెప్తూ ఉంది. అందుకనే నాతోటి ఆయన మాట్లాడుతున్నప్పుడు హిందూయిజం అన్నా నేను ఒప్పుకోను, ఎందుకంటే ఇజం అనేటువంటిది ఒక మనిషి యొక్క బుద్ధిలో పుట్టే ఒక రాజకీయపు ఆలోచన. అది ఒక 10 మంది కార్యకర్తల ద్వారా 100 మంది దగ్గరికి, 1000 మంది దగ్గరికి, అది 100,000 మందిని అనుయాయులుగా మార్చుకోవడం, ఆ తర్వాత 1,00,000,000 మందిని ఓటర్లుగా మార్చుకునేటువంటి అభిప్రాయాల కోసరంగా పుట్టినటువంటి ఆలోచన ఇజం అనేది. బట్ హిందుత్వ ఇస్ నాట్ ఎన్ ఇజం, హిందూ ధర్మ ఇస్ ద వర్డ్, దట్స్ ఇట్. హిందూ ఇజం కాదది. మీరు డిక్షనరీలో వెతికినా కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇజం అనే దానికి అదే అర్థం ఇస్తారు. ఇట్ ఇస్ ఎ పొలిటికల్ థాట్ అక్కడ్ ఇన్ ఎ బ్రెయిన్ ఆఫ్ ఎ పర్సన్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఫర్ దేర్ పొలిటికల్ బెనిఫిషియరీ. దట్ ఈస్ కాల్డ్ ఇజం. అందుకనే మనం హిందూ ఇజం అనకూడదు. ఇది పొలిటికల్ థాట్ ఎక్కడవుతుంది ఇది? కాబట్టి ఇది హిందూ ధర్మం. ఆయన అన్నారు, మతానికి ధర్మానికి మీరు మంచి ఒక గీత గీశారు అని. అంటే నేను ఒక మాట చెప్పాను, ఇంకొకటి కూడా ఉంది రాఘవేంద్ర ప్రసాద్ గారు, మతం అంటే ఇంకొక మతాన్ని సహించలేదు, ధర్మం అంటే అన్ని మతాలని సహించగలిగేది, అది ఈ భూమి మీద ఒక హిందూ ధర్మం మాత్రమే. ఆయనకి నాకు జరిగినటువంటి చర్చల సంవాదంలో ఎన్నో అంశాలు, అసలు ఈ బుక్ ఆయన రాయలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన రాసింది కాదు ఈ పుస్తకం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమస్య తలెత్తినప్పుడు లేదా ఒక్కొక్క సన్నివేశం సమాజంలో ఎదురైనప్పుడు దానికి ఆయన నుండి వచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే, దాని గురించి ఆలోచించినప్పుడు ఆయనకు వచ్చిన ఆన్సర్స్ని బ్లాగ్ ద్వారా, లేకపోతే ట్విట్టర్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా, లేకపోతే ఇంకో ద్వారా, సోషల్ మీడియాలో ఆయన ఫ్రెండ్స్ అందరికీ పంచుకుంటూ ఆ భావజాలాల్ని ఒక దగ్గరికి పోగు చేస్తే తయారైంది ప్రవాస భారతి. అందులో మా ఇద్దరి ఆలోచన షేరింగ్స్లో ఆయన అంటారు, పరమతాన్ని సహించగలిగేది హిందూ ధర్మం. నిజంగా ఇట్స్ సిన్సియర్లీ హానెస్ట్లీ ఐఎమ్ టాకింగ్ టు యూ. హిందూ ధర్మం ఎప్పుడు ఇతర మతాల్ని దూషించదు, ఇతర మతాల జోలికి వెళ్ళదు. మతాల దాకా ఎందుకు, మన చరిత్ర తీసుకుంటే ఏ దేశం మీదైనా హిందూ భారతీయులు దాడికి వెళ్ళారా, దోచుకున్నారా, దాచుకున్నారా? ఎప్పుడు పంచడమే తెలుసు. అందుకనే మన ఋషులు ఇచ్చిన మొట్టమొదటి వాక్యం, త్యాగేన ఏకే అమృతత్వ మానసు, పంచుతూ ఉంటేనే నువ్వు పెంచబడుతూ ఉంటావనేది. నువ్వు ఎంత పంచితే అంత పెంచుతూ ఉంటుంది నిన్ను అంటుంది. ఒక విత్తనం భూమి మీద వేస్తే, ఎగ్జాంపుల్ చెప్తారు మన ఋషులు దానికి ఎలాగ ఉపమానం అని అంటే, ఒక్క విత్తనం భూమిలో వేస్తే 1,000 పళ్ళు వస్తున్నాయి అంటే, ఒక్క విత్తనం ఇస్తే 1,000 పళ్ళనివ్వగలిగినటువంటి భూమాతలో పుట్టినటువంటి మనం, మన వరకే పరిమితమై, మన వరకే కేంద్రీకృతమై ఆలోచించడం అనేటువంటిది కూడా పొరపాటుని చాటి చెప్పిన జాతి నేల ఈ భారతమాత. అలాగనే ఈ 5 అంశాలలో, హిందూ ధర్మానికి ఉండేటువంటి 5 అంశాలలో 2 అంశం ఆయన చెప్పేది, హిందూ ధర్మం అనంటే కేవలం ఏదో కొన్ని కథలకో, కొన్ని చారిత్రాత్మకమైన ఘట్టాలకో, లేకపోతే కొన్ని అంశాలకో పరిమితమైంది కాదు, వాస్తవికమైన తత్వాల యొక్క మూలాలకు వెళ్ళి పరిశోధన చేసిన ఏకైక ధర్మం హిందూ ధర్మం అని చెప్తూ ఉంది. ఇది 2 అంశం హిందూ ధర్మంలో ఉండేది. ఇక 3 అంశం ఏంటనంటే, ఈ హిందూ ధర్మం ఇన్ని దాడులకి గురైన, సుమారు 750 సంవత్సరాలు మొఘలులు, తురుష్కులు దాడి చేసిన ఈ దేశం మీద, 250-280 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలించి వాళ్ళు దాడి చేసి దండయాత్రలు చేసి మొత్తం అణచివేసిన,
అణచివేతకు గురైనటువంటి ఈ నేల 1000 సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అణచివేతకు గురైన చరిత్ర ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ హిందూ ధర్మం చెక్కు చెదరలేదని అంటే దానికి ఉండే ఒకే అంశం ఏంటంటే క్వాలిటీ. ఎప్పటికప్పుడు నవీనతను, నూతనమైనటువంటి అంశాలని, ఆధునికమైన అంశాలని ఆలింగనం చేసుకోవడం, ఆస్వాదించడం, తనలో కలుపుకోవడం, తనలో ఒకటిగా చేసుకోవడం, మళ్ళీ తనదైన శైలిలో దాన్ని కూడా తీసుకొచ్చి అద్భుతంగా సమాజానికి అందివ్వగలిగేటువంటి ఒక మహోన్నతమైన చరిత్ర హిందూ ధర్మానికి ఉందని చెప్పారు. ఇక 4వ అంశం ఏంటనంటే ఈ భారతీయ సంస్కృతి విస్తరించినటువంటి సంస్కృతి. ఇది దీంట్లో ఉండేటువంటి వాల్యూస్ని ఎక్కడ దాన్ని ఆల్టరేట్ చేయలేమనేటువంటి ఒక గొప్ప వాల్యూ బేస్డ్ స్ట్రక్చర్ ఉంది. అలాగే ఆయన బాధపడ్డ అంశం ఏంటంటే ఇందులో నాకు అర్థం కాని అంశమని ఒక కుల వ్యవస్థ ఏదైతే ఉందో అది కొద్దిగా ఈ ధర్మాన్ని బాగా కించపరుస్తూ ఉంది, విఘాతపరుస్తూ ఉంది. ఒక కులము కేంద్రంగా ఎన్నో అవాంతరాలు ఈ జాతి ఎదుర్కొన్నాయి. ఎవరంటే వాళ్ళు ఈ ధర్మం మీద దాడి చేసినా ఈ ధర్మాన్ని ఏం చేయలేకపోయాం. కానీ ఈరోజు సమాజంలో కులాల వారీగా, ప్రాంతాల వారీగా, లేకపోతే ఇంకొక విభజనతోటి ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకోలేక చాలా ఇబ్బందుల్లోకి నెడుతూ ఉన్నామనేటువంటి ఆవేదన కూడా ఈ గ్రంథం ద్వారా వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ గ్రంథంలో ఆయన వివేకానందుడి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు కూడా చెప్తారు. ఆయనకి వివేకానందుడు అంటే చాలా ఒక ఇష్టం, ఒక స్ఫూర్తి. అలాంటి రాఘవేంద్ర ప్రసాద్ గారు భారతదేశానికి సంవత్సరంలో కనీసం 3 నెలలైనా స్పెండ్ చేస్తారు. ఆయన ఎందుకు వస్తారు ఇక్కడికి అని అడిగితే అక్కడి నుంచి డబ్బు పట్టుకొస్తారు. ఆయన ఎక్కడ ఆయనకు ఒక మంచి అనిపిస్తే 50,000, 25,000, 20,000, 1,00,000 రూపాయలు. అసలు ఆయనకి ఆలోచన రావాలే కానీ మొన్న ప్రేమ్ దివస్ అని మేము పెట్టాం వాలంటైన్స్ డేకి, దాన్ని ఖండించకుండా ప్రేమ్ దివస్ అని పెట్టి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తే ఆయన్ని పిలిస్తే చీఫ్ గెస్ట్గా వెంటనే ఒక అబ్బాయి మాట్లాడలేడు, ఏమి చేయలేడు, గుంటూరులో ఉంటాడు, ఆటిజంతో బాధపడుతూ ఉన్నాడు, వాడికి 37 ఏళ్ళయింది, వాళ్ళ అమ్మకి 64 ఏళ్ళంతో, ఇంకా సంకన పెట్టుకుని సాగుతూ ఉంది అతన్ని ముసలావిడ. ఆ సన్నివేశాన్ని చూసి ఆయన వెంటనే నేను 25,000 వాళ్ళకి ఇస్తానండి అన్నాడు. అదే కాదు, ఇంకెక్కడైనా ఒకటని కాదు రెండని కాదు, ఆయన అక్కడి నుంచి డబ్బు పోగు చేసుకుని పట్టుకొచ్చి ఇక్కడికి భారతదేశానికి. చాలామంది విదేశాల్లో సంపాదించుకుంటే ఇక్కడ స్థలం కొంటాము, లేకపోతే ఒక ఇండస్ట్రీ పెడతాము, లేకపోతే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాము, లేకపోతే ఇంకోటి చేస్తామని ఆలోచన ఉంటుంది. ఆయనకు కూడా ఉంది, కానీ దానికంటే కూడా ఎక్స్ట్రా ఏంటనంటే నేను నా వాళ్ళకి ఏం చేయాలి. నా వాళ్ళు అని అంటే మళ్ళీ చూడండి, కులం అనే ప్రాతిపదిక కాదు ఆయనకి. నా కులం అనేది కాకుండా ఎవడు బాధపడుతూ ఉన్నా వాడిని హక్కును చేర్చుకోవాలని. ఈవెన్ నాట్ ఓన్లీ హిందూ, ఒక మహమ్మదీయుడు బాధతో ఉన్నా సరే ఆయన ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఒక క్రైస్తవుడు బాధతో ఉన్నా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ది. నేను అమెరికా వెళితే నాకు ఫోన్ చేసి నేను ఎక్కడున్నా కలవడం రావడం, ఇండియాకు వస్తే ఇంకా రెగ్యులర్గా నాతో టచ్లో ఉండడం, ఈ మధ్య ఛానల్ విషయంలో వాటిల్లో పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఒక వ్యక్తిత్వంగా చెప్పడం కాదు, ఆయన్ని చూసి చాలా అంశాలు తెలుసుకోవాలి. మా వల్లీశ్వర్ గారు నేను మాట్లాడుతూ వస్తున్నప్పుడు వల్లీశ్వర్ గారు అదే అన్నారు, ఆయన్ని టచ్ చేస్తే 10 నిమిషాలు ఒక అంశం మీద చాలా ఏమిటో లోపల నుంచి ఒక ఆవేదన పడుతూ, ఇప్పుడు ఏడుస్తూ పిల్లాడిని ఏదైనా కదిలిపితే ఏడుస్తున్నటువంటి వాడు ఏదో అంశం కోసం ఎలాగైతే వెక్కి దాని గురించి చెప్పి బాధపడతాడో, అలాగే ఒక అంశం గురించి ఆయన టచ్ చేస్తే ఆయన లోపల ఆవేదన ఎంత బహిర్గతమవుతూ ఉంటుందో మనకు అర్థమవుతుంది. అలాంటి మంచి ఒక భావుకత రాఘవేంద్ర ప్రసాద్లో ఉంది. ఆయన ఇంకా చాలా పుస్తకాలు ఆయన రాశారు. ఆ మధ్యకాలంలో భగవద్గీత మీద కూడా ఆయన తీసుకెళ్లారు. ఆయనకి రాయరు, కూర్చునే ఆలోచన వచ్చినప్పుడల్లా రాస్తూ ఉండడం, ఇతరులకు చెప్తూ ఉండడం, షేర్ చేస్తూ ఉండడం, అలా తయారైనటువంటి పుస్తకాలు ఇవి. ఈరోజు ఈ ప్రవాస భారతి అనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అలాగనే దాన్ని వెంకయ్యనాయుడు గారికి వారు అంకితం ఇవ్వడం. వెంకయ్యనాయుడు గారంటే మీ అందరికీ బాగా పరిచయం. అలాగే ఇంకొక వెంకయ్య కూడా ఉన్నారు, మురళీమోహన్ గారు మర్చిపోయారు. అంటే నెల్లూరులో ఆయన చాలా పాపులర్, ఆయన వెంకయ్య స్వామి అని అంటారు. ఆయన చాలా చాలా నెల్లూరులో చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక యోగి, ఆయన గొప్ప యోగిగా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా
నిజంగా భారతీయ సంస్కృతిని కాపాడినటువంటి మహనీయుల్ని స్మరించుకుందాం. భారత్ మాతాకి అంతేనా, భారత్ మాతాకి. ఓల్డ్ సిటీ గల్లీ దాకా వినపడాలి, భారత్ మాతాకి. భారతీయ సనాతన ధర్మానికి ఒక నడిచే ప్రయోక్తగా ఉన్నటువంటి మహనీయులు పరిపూర్ణానంద స్వామీజీ వారు. చక్కని రెండు విషయాలు మాత్రం పునశ్చరణ చేసి తీరాలి కనుక చెబుతున్నాను. వారు చెప్పారు, రాఘవేంద్ర ప్రసాద్ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే, నా కర్మణ నా ప్రజా నా ధనేన కేవల త్యాగేనైక అమృతత్వం ఆశుచి, త్యాగం వల్లనే అమృతత్వాన్ని సాధించగలగను కనుక ఆ మార్గాన్ని అనుష్ఠానం చేస్తున్నారు మన రాఘవేంద్ర ప్రసాద్ గారు. రెండో మాట ఏమిటంటే, వారికి స్ఫూర్తి వివేకానందులని చెప్పారు. రామకృష్ణ మఠం వాణ్ణి కనుక వారి స్ఫూర్తి ఎంతో నాకు తెలుసు. వివేకానంద స్వామి అమెరికాలో ఉండగా ఒక అమెరికన్ అడిగాడు, స్వామీజీ విత్ ఆల్ యువర్ రిచెస్ అండ్ వెల్త్ ఈజ్ నాట్ ఇండియా పూర్ అని. స్వామీజీ చెప్పాడు, యు ఆర్ రైట్ మై డియర్ అమెరికన్, ఇండియా ఈజ్ పూర్ బట్ రిమెంబర్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ప్యూర్ అని. అటువంటి దేశంలో పుట్టిన మనం డబ్బుకి చూడం, అధికారానికి చూడం, వాళ్ళ యొక్క విద్యా వినయ విద్యా ఉన్నతని కూడా చూడం. ఎవరైతే ఉన్నతంగా ఉంటారో, పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతులో వారిని గౌరవిస్తాము. మంచి విషయాలు చెప్పారు స్వామీజీ వారికి. నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాఘవేంద్ర ప్రసాద్ గారు తన ప్రతిస్పందన తెలియజేసే ముందు మనందరికీ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాము వెంకయ్యనాయుడు గారి యొక్క మాటలు వినాలని వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పూజ పరిపూర్ణానంద స్వామి గారు, సభాధ్యక్షులు, పెద్దలు, శ్రీ మురళీమోహన్ గారు, ప్రముఖ వైద్యులు, వైద్య రంగాన్ని ఒక సేవా రంగంగా ఆరాధనా భావంతో అనేక మంది వైద్యులకు ప్రోత్సాహం ఇచ్చిన యొక్క డాక్టర్ కాకర సుబ్బారావు గారు, అలాగే మన తెలుగు తేజమై మన యొక్క అన్నమాచార్య కీర్తనలతో కానీ తన సంగీతము సాహిత్యము రెండింటి యొక్క సమ్మిళితంతో దేశ ప్రజలను సమ్మోహితం చేస్తుండే యొక్క శుభారావు గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకుడు అంటే యొక్క శ్రీ ఎస్ఎఫ్ మూర్తి గారు, రఘురామ్ గారు చౌదరి, అలాగే మన యొక్క ఈనాటి ఈ కార్యక్రమానికి ఆద్యుడు బాధ్యుడు కారకుడైన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, ఈరో ప్రభాకర్ గారు రావు గారు మన యొక్క ధార్మిక భావంతో సేవానురక్తితో ప్రజా చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాలు చేపడుతున్న ప్రభాకర్ రావు గారు, ఈరోజు ఈ ఆదివారం ఉదయం సమావేశ సందర్భంగా మనందరం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో శ్రీ నందమూరి తారక రామారావు, ఎందుకంటే నందమూరి తారక రామారావు వెనుకొడుగు వేయనంటి యొక్క తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం అంతా నిలబెట్టిన వాడు, అలాంటి మహనీయుని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు నేను కొద్దిగా మాట్లాడి వెళ్ళవలసి ఉంది, ఎందుకంటే నాకు చాలా ఒత్తిడిగా ఉంది. మన రాఘవేంద్ర ప్రసాద్ గారి పుస్తకాన్ని గురించి మురళీమణి గారు చెప్పిన తర్వాత దాని గురించి చూసి తెలుసుకుంటుంది నేను కాదని లేకపోయాను. చాలా ఒత్తిడిగా ఉంది, పరిగెత్తినా సమయం చాలడం లేదు, వయసు పైబడినా పరిగెత్తుతూ ఉన్నాం, అంత తెలివి లేకుండా ఉంది. అందుకని ఇవాళ ఈ కార్యక్రమం మంచిది కాబట్టి కొన్ని ఆలోచనలు మనం అందరం పంచుకోవడం మంచిదనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అన్నదా భావించవద్దు ఎక్కువసేపు ఉండలేకపోతున్నందుకు. ఈరోజు ఈ పుస్తకం ప్రవాస భారతి చాలా ఉపయుక్తమైనది, అందరినీ ఆలోచింపజేసేది. వారు రాసిన అనేక విషయాలు, హూ ఆర్ వీఆర్ భారతీయాస్, సనాతన ధర్మ భారతీయాస్, యునిక్నెస్ ఆఫ్ హిందూ కల్చర్, హూఆర్ వీ యాజ్ హిందూస్, నీడ్ ఫర్ రీజనింగ్ ఆఫ్ రిలిజియన్స్, అడ్వర్సరీస్ ఆఫ్ హిందూయిజం అండ్ హిందూ కల్చర్, రిలిజియన్స్ అండ్ వైలెన్స్, బ్రింగింగ్ అప్ చిల్డ్రన్, వేకప్ ఇండియా, క్యాస్ట్ బై బర్త్, ద నీడ్ ఫర్ చేంజ్, నాట్ ద చేంజ్ ఆఫ్ క్యాస్ట్ బట్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. క్యాస్ట్ ఈస్
కవర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ మైండ్ వివేకానంద అండ్ క్యాస్ట్ విత్ డిసైపుల్ వివేకానంద లెటర్ టు మద్రాస్ డిసైపుల్ అని ఇలాంటి అనేక విషయాలపైన సుమారు వారు వారి ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా తన మనసుకు వచ్చిన ఆలోచనలు ఎప్పటికప్పుడు అలా జారవిడుస్తూ ఉంటే సుమారు 70-69 పైగా భారతదేశ రాజకీయాలను గురించి, వ్యవసాయాన్ని గురించి, ఫ్లడ్ కంట్రోల్ గురించి, రోడ్ యాక్సిడెంట్ గురించి, అలాగే నీటిపారుదల గురించి, కళాశాల విశ్వవిద్యాలయ విద్యార్థుల గురించి, ప్రాథమిక పాఠశాలల గురించి, అలాగే అబ్దుల్ కలాం గారికి మరి వారు అర్పించిన నివాళి దాకా అనేక విషయాలపైన వారు తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ దేశంలో ఆలోచనలు పంచుకోవాల్సి ఉంది. పాత పురాతనమైనట్టే కాదు, మన యొక్క సంస్కృతిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మన పెద్దలు మనకు అందించిన వారసత్వాన్ని కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే మధ్యకాలంలో మన ప్రపంచంలో కల్లా అతి పురాతనమైన సంస్కృతి మంది, అలాంటి జాతి మంది, అలాంటి జీవన విధానం మంది. కానీ మధ్యకాలంలో కొంత ఆంగ్లేయులు ఇతరులు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని బానిసలుగా చేసి పరిపాలించి మనల్ని దోచుకొని ఇప్పుడు మిజో అండి, చంద్రబాబు నాయుడు లండన్ పోయాడు, అమరావతి అక్కడేదో ఉన్నాయి, అదే హైదరాబాద్లో పోయారు, కోహినూరు అక్కడే ఉన్నాయి, అయినా ఎక్కడికి పోయినాడా? అని దోచుకోబోతున్నారు కదా ఉన్నాయి మామూలుగా వాళ్ళంతా. అలాంటి దోచుకొని వెళుతూ ఆ దోచుకొని వెళ్ళిపోయినా మనకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం సంపదను సృష్టించే మేధస్సు మనకుంది. కానీ ఈ దేశంలో చాలామంది యొక్క మనసులను కూడా వాళ్ళు కలుషితం చేసిపోయారు. దాని కారణమే వాడి ఇదంతా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ప్రజెంట్ ఏ కయాస్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే లార్డ్ మెకారే అనేవాడు పోతూ చెప్పాడు, నేను ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాల్సి వచ్చినా మనం వదిలిపెట్టినా వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు అని చెప్పాడు. వాడు ఆ మాట చెప్పాడు, మనం వదిలిపెట్టినా వాళ్ళు మనల్ని వదిలిపెట్టకుండా చేసిపోతానని. ఇవాళ చూస్తే అక్షర సత్యంగా ఉంది. మనదంతా పరిహిమానిందని, వాళ్ళదంతా చాలా గొప్పోడని. ఎందుకంటే మనకు పాఠాలు అని చెప్పాను, మన పిల్లకాయలు నేర్చుకున్న పాఠాలు రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అని, ఈ దేశాన్ని దోచుకున్నవాడు గ్రేట్ అని పాఠంలో. మనదంతా పరిగిమారిందని, హిందూ ఒక అపశబ్దం అని, భారతీయత అంటే అది అంటరానిదని, ఇండియా అంటే భారతీయత అంటారు ఎందుకండి? భారతీయ ఏందని మధ్యలో కాదయ్యా, మొదటి నుంచి వచ్చింది. నువ్వు పుట్టకముందు మీ తాతకు పుట్టకముందు కూడా వచ్చింది భారత. ఇండియా దట్ ఈస్ భారత్ అని రాజ్యాంగంలో రాసి ఉంది. ఇది నేను పెట్టింది కాదు, మోడీ గారు పెట్టింది కాదు. హిందూ దేశం అనే పేరు మనం ఇచ్చింది కాదు, హిందూ దేశం అనే పేరు మొదటి నుంచి ఇచ్చారు. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వంలో ఆ పదాలన్నీ కూడా ఉన్నాయి. దాన్ని ఇవాళేదో కొత్తగా దానికి రాజకీయ అర్థం పెట్టి దాన్ని సంకుచితంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అవహేళనగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది. మన పత్రికలు కూడా అది ఒక జబ్బు అయిపోయింది. ఎవడన్నా కానీ అడ్డంగా మాడితే, తల తిక్కగా మాడితే దానికి ప్రాధాన్యత. మామూలుగా మాడితే మామూలే కదా, సరే తల తిక్కగా మాడగాడు చదవండి అందరు అని చెప్పి మంచి చక్కగా మంచి బట్టలు వేసుకోవాలంటే వార్త కాదండి, మంచి బట్టలు వేసుకోవాలా? కానీ గుడ్డలు సగం తీసేసి ఫ్యాషన్ డే పెరడ్లో పాల్గొన్నాడు న్యూస్ అవుతుందండి. అసెంబ్లీలో మంచిగా మాట్లాడు వార్త కాదు, మంచిగా మాట్లాడు కానీ మైకెర కొట్టాడు, చొక్కా ఇరిచాడు, నువ్వు నేను చేస్తావా రా చూసుకుందాం, లోపల ఉన్నవాడిని బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే వాడు లోపలికి వెళ్ళి రా బయటకు రా చూసుకుందాం అంటాడు. అంటే బయట సరుకులు లోపలికి పంపించామన్నమాట మనం. అది న్యూస్ అయిపోతుంది. ఆ రెచ్చగొట్టే పదాలు చేసి ఆ కాగితాలు ఇసురు కొడితే, మైకులు పెరికేస్తే, లేదా ఇంకేదైనా తీసేస్తే, లేదా అది పెద్ద వార్త అయిపోతుంది. దానికి ప్రాధాన్యత ఇస్తారు ఎవడన్నా. ఇది కానీ అసలు నిర్మాణాత్మకమైనది, పురాతనమైనది మన ధర్మానికి, మన సంస్కృతికి, మన సభ్యతకు, మన సంస్కారానికి, మన జీవన విధానానికి అనుబంధమైన విషయాలపైన ఎక్కువగా దృష్టి రావడం లేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఆ ఇంగ్లీషు వాళ్ళు పోతూ మనకు అందించిన వాళ్ళ పైత్యం, ఇది దాంతో పీడితులు ఉన్నవాడు చాలా మంది ఆ మోజుతో. రెండవదేమో ఈ వామపక్ష భావధారంతో చాలామంది ఈ కమ్యూనిజం యొక్క ప్రభావానికి వచ్చి మనదంతా పనికి మారింది అనేటి యొక్క మనస్తత్వాన్ని కనిపించి వాళ్ళు అక్కడికి వెళ్ళేది, ఆ చూసి వచ్చేది మనకు పాఠాలు రాసేవాడు. ఇప్పుడు ఆయన మానేశారు సోవియట్ యూనియన్ పోయి. నా చిన్నప్పుడంతా విజయవాడ నుంచి ఒక బ్యాచ్ పోయేది, గుంటూరు, విజయవాడ, నెల్లూరు పోయేది, సోవియట్ యూనియన్ పోయి చూసి ఆహా రష్యా, ఓహో రష్యా, గర్జించు రష్యా, వర్షించు రష్యా. సరే మంచిది, తప్పు లేదు. కానీ తిరిగి వచ్చారు. ఆ గర్భచేవుడు వచ్చి మధ్యలో గర్భచేవుడు వచ్చి వాళ్ళ గర్భచేవుడు బొంగుట్టి ఆ తలుపు కిటికీ తీశాడు. రష్యాలో కిటికీ తీసే జనం గాలిని చూసిన తర్వాత వాళ్ళకి సంతోషం, ఏమో ఇంత బాగుంటుంది ఆ గాలి అని కిటికీలు తెస్తే వదిలిపెట్టకుండా తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు అంతా కూడా. అందుకే వాళ్ళ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. మనంతా ఒక జాతి కాదు, అజర్బైజాన్ అమారా హే, ఆర్మేనియా తుమారా హే, ఉజ్బెకిస్తాన్ ఉన్కా హే, ఎవరికి వాడు అయిపోయారు మొత్తం. దేశం ఒకటి అనేటికి భావన లేకపోతే ఆ దేశం ఒకటిగా ఉండలేదు. తమ మూలాలు మర్చిపోయిన మనిషి ఎవడైనా, జాతి ఎవరైనా, అది ముందుకు వెళ్ళలేదు. మూలాలు, రూట్స్, బ్యాక్ టు రూట్స్ అని చెప్తుంటారు. మన మూలాలు మనం మర్చిపోకూడదు.
మూలాలు మర్చిపోయిన వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఆ తర్వాత ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము, తన దేశం పట్ల, తన ధర్మం పట్ల విశ్వాసం లేని జాతి ముందుకు వెళ్ళలేదని పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన దృష్టి అంతా కూడా ఈ కమ్యూనిస్టులు భావజాలంతో, వామపక్ష భావజాలం, అదేదో ప్రగతిశీలకమైందని, అదంతా విప్లవాత్మకమైందని. ఏ విప్లవం వచ్చిందయ్యా, ఏ విప్లవం వచ్చింది వాళ్ళు మనం చూస్తాం. ప్రపంచమంతా కమ్యూనిజం గురించి అసలు సంగతి తెలుసుకున్నారు. చైనా వాళ్ళే పేరు మాత్రం పెట్టుకొని వాళ్ళు విధానం ఏమో మార్చుకొని అమెరికా పద్ధతిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ మనము మన దేశంలో ముఖ్యంగా ఈ సాంస్కృతికమైన యొక్క మన సంస్కృతి మన యొక్క ఆత్మ, దాన్ని దెబ్బకొడితే ఆత్మ లేని మనిషి జీవించలేడు. ఆత్మ లేని మనిషి జీవించలేడు. ఈ ఆత్మను దెబ్బకొట్టే ప్రయత్నం జరిగింది, ధర్మాన్ని అవహేళన చేయడం. దానికి తోడు ఎవరో ఒకటి ఎక్కడో తెలివి తక్కువలు మాడతారు. ప్రతి సమాజంలో కొంత తెలివి తక్కువలు ఉంటారు, అన్నింటిలో ఉంటారు తెలివి తక్కువలు. కొందరు తెలివి తక్కువలు ఉంటారు, కొంత తెలివి ఎక్కువలు ఉంటారు, బాగా ఎక్కువైపోయేవాళ్ళు. కొంతమందికి తెలివి కూడా ఈ దేశంలో పెద్ద జబ్బు. కొందరికి మహా తెలివి అయిపోయింది, ఆ తెలివి ఎక్కువైపోయి వాళ్ళు ఏం మాడతారో వాళ్ళకే తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. సో మనము ఈ మన ప్రపంచంలో ఎక్కువగా శాంతిగా ఉండే దేశం ఏదంటే దాంట్లో అగ్రస్థానంలో భారతదేశం ఉంటుంది. ఈ పేపర్లో మనం చూస్తున్నాం ఆడట్టు అయిపోయింది, అడిట్ అయిపోయింది, ఆడే పోయి చూస్తే ఆడే ఉండదు. హైదరాబాద్లో గందరగోళం, హైదరాబాద్లో వాడిని తిరిగి మామూలు ఎక్కడే ఉండదు. కానీ పేపర్లో చూస్తే ఫ్రంట్ పేజ్లో ఓ అంతా అదేపోయినట్టుగా గందరగోళం, ఢిల్లీలో గందరగోళం. ఢిల్లీలో ఆ జేఎన్యూ క్యాంపస్ బయటకు వస్తే గోడ అవతల ఏముండదు, గోడ లోపల ఏదైనా గొడవ జరిగినా బయట ఏముండదు, దానికి సంబంధం ఉండదు. అయినా వార్తలు మనకి ఎందుకంటే అలాంటి జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ దేశంలో నిన్న ఒక గురూజీ చెప్తున్నాడు, ఆయన సద్గురు వాసుదేవ్ గారు, నువ్వు ఈ దేశంలో నీకు పోలీస్ స్టేషన్ ఎన్ని ఉన్నాయి, నీ జనాభా ఎంత, ఆ పోలీస్ స్టేషన్ ఉండేవాళ్ళు ఎంతమంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, అయినా జనం చట్టాన్ని ఎక్కువ భాగం పాటిస్తున్నారు. అమెరికాలో కానీ న్యూయార్క్ నగరంలో ఒక 5 గంటలు పోలీసులు సెలవు ఇవ్వండి, ఏమవుతుందో చూద్దరు మీరు. ఒక 5 గంటలు పోలీసు లేదనుకొని వదిలిపెట్టేస్తే ఏమవుతుందని. ఎందుకంటే ఈ జాతి, ఈ జీవన విధానం, మన పెద్దలు మనకు అందించిన యొక్క వ్యవస్థ, అలాగే మన కుటుంబం, ఆ ప్రేమ, ఆదరం, అభిమానం, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, అక్క, చెల్లెలు, ఆడపడుచు, ఇలా అనేక రకాలైన సంబంధ బాంధవ్యాలు, కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో కల్లా అత్యంత ఉత్కృష్టమైనది హిందూ ధర్మం. రెండవది ఉత్కృష్టమైనది భారతీయ కుటుంబ విధానం. ఆ కుటుంబ విధానంలోనే ఒక స్వాంతన ఉంది. నీకు కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే చెప్పుకోవడానికి, ఆదుకోవడానికి, మాట్లాడుకోవడానికి కుటుంబ వ్యవస్థ. దురదృష్టవశాత్తు కుటుంబ వ్యవస్థ దేశంలో బలహీనపడుతుంది క్రమేపీ. జీవితం వేగవంతం అయిపోయింది. ఎల్పీజీ అని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ దాంట్లో ఉన్నాం మనందరం. ఆ వేగంలో ఈ వ్యవస్థను మనం మర్చిపోతున్నాం మన దేశం. నేను ఆ మధ్య ఒకసారి నేను మా ఆవిడ అమెరికా వెళ్ళాము. వెళితే వరుసగా వదిలిపోతుంటే సాయంత్రం అయింది, వరుసగా లైట్లు కనపడుతున్నాయి, అంత ఒకే టైప్లో ఉన్న ఇళ్ళు లైట్లు కనపడుతున్నాయి. మా ఆవిడ అందు ఏంది అని మమ్మల్ని తీసుకెళ్ళిన హోస్ట్ ఆయన, ఇదంతా ఇవాళ పేరెంట్స్ డే అండి, పేరెంట్స్ డే, అందరు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి వాళ్ళందరికీ స్వీట్లు, కేకులు తినిపించిపోతారండి. పేరెంట్స్ డే అంటే ఏంది, చచ్చిపోయారా అందరు? లేదు లేదండి, పెట్టుకున్నారు. మా ఆవిడకి తెలియదు పాపం, అమ్మాయికి రాదు, భారతీయ గ్రామీణ మహిళ, సగటి మహిళ అంటే బతుకుంటే మరి వాళ్ళు ఏంది, అక్కడేంది ఉండి, వీళ్ళు ఎక్కడ ఉంటారు అని. వాళ్ళ పాటు వాళ్ళు ఉంటారు, వీళ్ళ పాటు వీళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు సంవత్సరానికి రోజు ఇంకా నువ్వు బతుకుండావు, మంచిదని కేక్ తినిపించిపోతూ ఉంటారు అని చెప్పి పాపం 2 రోజులు అది చూసిన మా ఆవిడ అన్నకూడదు కదా, అదేంది పిల్లకారు ఒక దగ్గర ఉండేది, వాళ్ళు ఒక దగ్గర ఉండేది, అప్పుడప్పుడు చూసిపోయేదండి. కానీ క్రమేపీ ఆ మార్పులు, మనం పాశ్చాత్య మార్పులు మన జీవన విధానంలో కూడా వస్తున్నాయి ఈ దేశంలో. రెండవది ఆ విధంగా ఒక రోజుకి పరిమితం చేయడం, అది ఏమన్నా శ్రాద్ధమా ఒక రోజు పెట్టడానికి? పేరెంట్స్ డే ఏంది, ఎవ్రీడే ఇదే పేరెంట్స్ డే, ఎవ్రీడే ఇదే పేరెంట్స్ డే, దానికి వ్యాలంటైన్ డే. ప్రేమించు రోజు అంటే మిగతా రోజు అంతా ద్వేషించు, ప్రతిరోజునే ఒకరోజు ప్రేమించు అంటే ప్రతిరోజు ద్వేషించు, ఆ రోజు మాత్రం ప్రేమించనే. అదేది నాకంటే ప్రేమ అనేది అజరామణమైనది, నీ లోపల నుంచి వచ్చింది. కానీ ఈ అలవాట్లు అయిపోయినాయి మనకి. అయి ప్రపంచమేమో మన వైపు చూస్తుంది, ఇప్పుడు మనమేమో వాళ్ళ వైపు చూస్తున్నాం. మనం మీరు చూశారు మోడీ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మంగోలియాకి వెళితే వాడు భారతదేశం యొక్క డ్యాన్స్ పెట్టారు. అక్కడ లండన్కి వెళితే మోడీ గారు లండన్కి వెళితే లండన్లో పెద్ద మీటింగ్ జరిగింది, వెంబలేదాం జరిగితే లండన్ యొక్క ప్రధానమంత్రి, యూకే యొక్క ప్రధానమంత్రి కెమెరాన్, ఆయన చాలా ఘనంగా మాట్లాడారు మన ప్రధానమంత్రి గురించి. ఆయన భార్య సమంత కెమెరాన్ చీర కట్టుకొని వచ్చింది, మన సమంత కాదు, సినిమా సమంత కాదు. ప్రపంచమో మన వైపు చూస్తూ ఉంది, అక్కడ వాళ్ళందరూ మన గురువుల వైపు చూస్తున్నారు, మన ఆధ్యాత్మికతను గౌరవిస్తున్నారు, మన స్పిరిచువలిజాన్ని గౌరవిస్తున్నారు, మన తెలివితేటను గౌరవిస్తున్నారు, వాటిని గుర్తిస్తున్నారు. మనమేమో మరి ఎంత పాశ్చాత్యకే పచ్చనండి, ఏమన్నా నీ స్వామి లేదు చెప్తూ ఉంటారు మామూలంతా అని. ఈ కొద్ది మందిది
కానీ ఆ కొద్ది మందికి పత్రికల ప్రచారం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కొద్ది మంది పత్రికా రంగాన్ని శాసిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో పార్లమెంట్ ఎంతమంది ఉన్నారని మనం లెక్కేస్తే లోక్సభలో ఒకరు ఉన్నాడు. కానీ కమ్యూనిస్టు భావాలు చొప్పించబడి వాడి ప్రభావం చూడండి. ఏం మాట్లాడినా, మొన్న ఒక ఆయన మాట్లాడాడు, నాయుడు గారు పంచాను అంటే నా పంచులో ఏముందో ఆయన చూడాలి, అంత ఆసక్తి ఉందో నాకు అర్థం కాదు పంచుతానంటాడు. అంతకుముందు ఒకసారి ఆయన నాయుడు గారు నాలుక జ్యోతిలక్ష్మి నడువు దాకా తీరుతుందని, ఆ జ్యోతిలక్ష్మి ఎవరు, ఈయనకి అంతకన్నా ఇంకేం పని లేదా, అంత పెద్ద నాయకుడు పోయి జ్యోతిలక్ష్మి నడుగు ఎంత ఉంది, సైజు ఎట్టు ఉంది, ఆ సైజుకి నాయుడు గారు నోటికి సైజుగా అంటే అది ఒక న్యూస్. తెలుగు తక్కువ మాట్లాడుకోండి, ఒక తెలుగు తక్కువ మాట్లాడే తెలుగు తక్కువగా, దాన్ని తెలుగు తక్కువ అలా ఎక్కువ చూస్తాం. అదే అంటే ఒక ఆయన చెప్పాడు, సార్ మనిషి ఒక్క మనిషిని కలిస్తే వార్త కాదు సార్, మనిషి పోయి కుక్కని కలిసి అందుకని వార్త సార్ అని నేను అడిగేవాళ్ళని. ఎందుకు సార్ అయ్యారు అంటే వాళ్ళు తెలుగు తక్కువ మాట్లాడి వేస్తారు పేపర్లో అంటే, లేదు సార్ అది న్యూస్ సార్ అది, ఎందుకంటే అదే పరిస్థితి సార్ అది. సో ఈ ఆలోచన విధానం మన దేశంలో ఉండే ఆలోచన విధానము, మన దేశంలో చీమకు చక్కెర పెట్టి మా తాత ఆయాములో చిన్నప్పుడు ఇంటి ముందు పందిరి ఉంటే పందిరిలో ఈ పొలాల్లో పంటలు కోసిన తర్వాత కంకులు తెచ్చి కంకులు పందిరికి వేలాడేసేవాళ్ళు. ఎందుకు అని అడిగేవాడు నేను, పక్షులు వచ్చి తినడం కోసరా అని చెప్పాడు మా తాత. అక్కడేమో పొలంలో వచ్చిన పక్షులేమో చేలో పెట్టి ఒడిచేలో పెట్టి కొట్టేస్తే, ఇక్కడేమో ఇక్కడ పెట్టేవాడి అది పంట రావాలరా, పంట పండిన తర్వాత మన భాగం మనం తీసుకొని దాని భాగం దానికి ఇవ్వాలా అని చెప్పాడు. చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి, పాము కాటేస్తుంది మనల్ని, కానీ మన దేశంలో పావుకు పాలు పోస్తాం నాకు తెలిసి వద్ది రోజు. చెట్టుకు బొట్టు పెడతాం. ఇప్పుడు చాలా మంది బొట్టు పెట్టుకుని మర్చిపోయారు సొంతంగా, చెట్టుకు బొట్టు పెడతారు మామూలు వెళ్ళి. పశువుకి దండం పెడతాం, పశువుకు భంగం పోస్తాం, పశువులను పోషించే దేశం ఇది. ప్రకృతిని నువ్వు గౌరవిస్తే ప్రకృతి నిన్ను గౌరవిస్తుంది, అలాంటి యొక్క వారసత్వం ఉంది. ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి, ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మం మతము కాదు, మతము వ్యక్తిగతమైనది. ఇందాక స్వామీజీ చక్కగా సెలవిచ్చారు, మతము వ్యక్తిగతమైనది. అది పూజా పద్ధతి, నువ్వు ఎలా పూజ చేస్తావో. నేను పెద్ద పూజలు చేయను, పూజ చేసేవాడిని గౌరవిస్తాను, మా ఆవిడ పూజ చేస్తా ఉంటుంది, మా అమ్మాయి పూజ చేస్తూ ఉంటుంది. అంటే నేను ప్రేమించేది, నేను అభిమానించేది, నేను కోరుకునేది భారతీయ జీవన పద్ధతి. ఆ జీవన పద్ధతి పేరే హిందూ ధర్మం, ధర్మం అది. అంతేగాని నేను బొట్టు ఎట్టు పెట్టుకుంటాను, నేను ఏం కట్టుకుంటాను, నా బట్టలు ఎట్టుంటాయి, అది కాదు. అది దానికి సంబంధించిన విషయం వేరు. లేదు నేను రావణ్ణి పూజిస్తావా, కృష్ణుని పూజిస్తావా, నువ్వు ఎవడైనా పూజించుకో, నేను చెప్తూ ఉంటా అందరికీ, నీకు ఎవడైనా పూజించుకో, నిన్ను నువ్వు పూజించుకున్నా ఇవాడు అభ్యంతరం పెట్టేవాళ్ళు ఈ దేశంలో. కొంతమంది చెప్తాను నేనే దైవాం సంబూతుడు అనుకున్నా, వాడు అడ్డపెట్టేవాడు లేడు. నువ్వు యేసుక్రీస్తుని ప్రార్థించు, లేకపోతే అలాను ప్రార్థించుకో, లేకపోతే రావణ్ణి ప్రార్థించు, కృష్ణుని ప్రార్థించు, సాయిబాబాను ప్రార్థించు, నీకు ఇష్టమైతే జూనియర్ సాయిబాబాను కూడా ప్రార్థించుకోవాలని ఎవడు అభ్యంతరపడు అనుకుంటే, నువ్వు అనుకుంటే. కానీ దేశాన్ని ప్రేమించాలి. నేను అందరికీ చెప్తుంటాను, నేను నువ్వు మామూలు వాళ్ళకి అర్థం కావడం కోసం నేను అప్పుడప్పుడు అర్థమయ్యే భాషలో చెప్తుంటాను, ఎందుకంటే పల్లెటూరులో పుట్టాడు కాబట్టి ఆ పల్లెటూరు మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి. మన నువ్వు బొట్టు పెట్టుకో, నిర్వనామం పెట్టుకో, అడనామం పెట్టుకో, కానీ దేశానికి మాత్రం పంగనామం పెట్టదురా బాబు అని చెప్పి. దేశం అంటే ఏమిటి అనే ఒక చర్చ జరుగుతుంది. వాడు భారత మాట ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో ఏమని, ఎక్కడి నుంచి వచ్చేది ఏంది ఆమె, లేకపోతే నువ్వు దేవే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నా నేను. మాత లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఈ దేశం పేరు భారత పితాని పెట్టరా, మాతని ఎవరు పెట్టారు, మదర్ ల్యాండ్ అని ఎవరన్నారు. నీకు కష్టం జరిగితే, ఇబ్బంది వస్తే, ఎంత ఇదైనా కూడా, ఎంత పేదవాడైనా పెద్దవాడు అమ్మా అంటాడు, అమ్మా. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చావు అమ్మా అని, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చావు. దాన్ని కూడా ఇప్పుడు మర్చిపోయే పరిస్థితి వస్తారు రాబోయే రోజులు, ఎందుకంటే ఈ కొత్త ఇంగ్లీష్ విధానం వచ్చింది, చదువు అంతా కూడా అందరికీ తెలుగుని వదిలిపెట్టి అంతా ఇంగ్లీష్ పోతున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు లేదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎంత బాధ, నేను డిగ్రీ పోయిందో తెలుసుకున్నాను హిందీ సరిగా నేర్చుకోకపోతే. చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొని అదొక జబ్బు, భాషలు నేర్చుకోవద్దు, ఇంగ్లీషు వేరే భాష నేర్చుకో, కానీ మన దేశం భాష నేర్చుకోవద్దని. అయితే ఈ తెలుగు భాషలో మన మా పిల్లలకు కూడా మన అలవాటు అయిపోయింది, నేను అమ్మ నాన్న అనిపించాం అను వాళ్ళ ప్రోత్సాహం, నాన్న మమ్మీ డాడీ అను, మమ్మీ అను, డాడీ అను. ఏం మమ్మీ అంటే ఇక్కడి నుంచి వస్తుంది, అమ్మా అను అంతరాల నుంచి వస్తుంది. ఒకసారి అనుకోండి చూడండి, కావాలంటే అందరు ఇంటికి పోయాను, ఇప్పుడు కాకపోయినా ప్రాక్టీస్ చేయాలని. అమ్మా అంటే లోపల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది, మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ. ఏం ఆ భాషలో, ఎందుకంటే భాష సంస్కృతి భాషలో, సంస్కృతిలో భాష ఇమిడి ఉంది, దాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. నేర్చుకోవాలి ఎన్ని భాషల గురించి, అన్ని భాషలు నేర్చుకోవద్దని చెప్పేది ఎవడు, కానీ నీ భాషను మర్చిపోకూడదు, అమ్మ గర్భం నుంచి వచ్చిన భాషను మర్చిపోకూడదు, ఎందుకంటే ఆ భాష మనది.
దాంట్లో మన సంస్కారం ఇమిడి ఉంది. మనం అందరికి మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఎన్నిసార్లు చెప్పారా అని అడిగాను అండి. దానికి ఒకటే మార్గం రాలేదు, నమస్కారం అని చెప్పు. సంస్కారానికి గుర్తు నమస్కారము, నీ సంస్కారానికి గుర్తు నమస్కారం. నమస్కారం చెప్తే సార్ మధ్యాహ్నం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అట్ట అన్నిసార్లు చెప్పలే మామూలుగా. కానీ అలవాటు చేసిపోయారు వాళ్ళు. పోతా పోతా ఏదైతే వేసారో మాత్రలు మనకి, ఆ మాత్రలో నుంచి ఇంకా బయటకు రాలేకున్నాం మనం. దానివల్ల కొంత ఇబ్బంది వాళ్ళ ఆత్మవిశ్వాసం లేని జాతి, తన మూలాలు మర్చిపోయిన వ్యక్తి, తన ధర్మాన్ని గౌరవించిన వ్యక్తి ఎవడు కూడా ఆ శక్తిగా ముందుకు వెళ్ళలేడు అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. మతముని వ్యక్తిగతం నేను ఇంకా చెప్పాను, క్రైస్తవు అయితే ముస్లిం అయితే నాకేంటి ఇబ్బంది, నీకు అడ్డం నాకేం అడ్డం, అది నీ ఇష్టం. కానీ దేశాన్ని ప్రేమించాలి. కానీ ఇప్పుడు ఆ ఫ్యాషన్ రాయిపోయిందంటే నేను ఇందాక చెప్పానే, ప్రతి ఒక్కదాన్ని కూడా విపరీతార్థం చేసి ఎగతాళి చేయడం అలవాటు. భారత మాత జై, నేను ప్రాణం తీసినా, నేను ప్రాణం తీసినా నేను భారత మాతకు జయనని. ప్రాణం తీసేటప్పుడు భగత్ సింగ్ ఏమన్నాడు, భారత్ మాతాకి జయ అన్నాడు. ఉరికమ్మ ఎక్కేటప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులందరినీ సమ్మోహనపరిచి, సమైక్యపరిచి, సంఘటితపరిచి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేదానికి ఆ రోజు వందే మాత్రం అన్నారు. వందే మాత్రం అంటే మాత నీకు వందనము అని. ఏ మాత? ముస్లిం మాత, క్రైస్తవ మాత, హిందూ మాత, ఫార్వర్డ్ మాత, బ్యాక్వర్డ్ మాత అంటే లేదు, మాత మాతే. ఆ మాతకు వందనం. దానికి అభ్యంతరం ఏంటి? అదేమంటే అదేదో ఆరాధన ఉంది దాంట్లో. ఏం ఆరాధన ఉంది? అమ్మను ఆరాధించవద్దని ఏ మాతం చెప్పింది, ఏ ధర్మం చెప్పింది, ఏ సంస్కృతి చెప్పింది, ఏ చెప్పమని అడుగుతున్నా నేను. తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను నేను. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్, డైలాగ్, ఇఫ్ ఎనీబడి క్యాన్ కన్విన్స్ మీ. మహామహా తెలివైన వాళ్ళు తెలివి తెలివైన ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉన్నారు. నిన్న రాత్రి నేను టీవీలో వింటున్నాను, ఒక ఆయన మహా తెలివిగా మాడుతున్నాడు. ఒక ఆయన అసలు పాయింట్ చెప్పలేకున్నాడు, అసలు పాయింట్ చెప్పలేకున్నాడు. ఎందుకంటే వాళ్ళలో ఆత్మ న్యూనతాభావం కలిగింది, పరదేశీ వ్యామోహం ఎక్కువైపోయింది. మన దేశం యొక్క మామూలుగా దీన్ని చులకనగా చూడడం ఒక ఫ్యాషన్గా తయారైపోయింది. అయినా కూడా ఇది నిలబడేది కాదు, కానీ దాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు వచ్చాయి మధ్యలో. నేను రాజకీయాలు మాటదోసుకోరా ఇక్కడెక్కడ, బట్ ఈ పాయింట్ అయితే చెప్పాలా, ఓటు ఓటు. ఎందుకంటే అట్లా ముస్లింలు బొద్దగించుకొని, ముస్లింలు వద్దని చెప్పారు అని భారత మాత వద్దని వాళ్ళు చెప్తే ఆయన ముస్లింలు అందరికి ఆయన ఒకటే నాయకుడే, ఇది నాకు అర్థం కాదా? ముస్లింలకు క్రైస్తవులకి మతం దాకా మతం వ్యక్తిగతమైంది, పూజా పద్ధతి అది, దేశము సంస్కృతి జీవన విధానము వీటి అనేవి ఉత్కృష్టమైనవి, దాన్ని మనందరం కూడా పాటించుకోవాలా? పోలాండ్ రష్యా పోలాండ్ మీద ఆక్రమించిన తర్వాత, రష్యాను తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత పోలాండ్లో వాళ్ళు పెద్ద చర్చి కట్టారు రష్యా వాళ్ళు. ఆ చర్చిని పగలగొట్టారు ఈ పోలాండ్ వాళ్ళు. ఏమయ్యా మీరు క్రిస్టియన్, వాళ్ళు క్రిస్టియన్ అని, ఇది చర్చి కాదు సార్, ఆ రష్యా వాళ్ళ యొక్క పెత్తనానికి మా బానిసత్వానికి ప్రతీక, దాన్ని తిరిగిచ్చేసి మేము సొంత చర్చి కట్టుకుంటామని చెప్పారు వాళ్ళు. మన దేశంలో ఏమో మనం చాలా సంకోచపడుతున్నాం, ఇదేంది అదేందని. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ ఈ రాజకీయంతో ముడిపడి దాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుని మనల్ని చులకనగా చేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మిగతా అన్నీ పర్వాలేదు, కానీ హిందూ అన్నా, భారతీయత అన్నా, ఇండియన్ అన్నా ఒక అపశబ్దంలాగా తయారైపోయింది. భారత్ మాతకు జై అంటే జై హో ఇండియా, సెల్యూట్ టు ఇండియా. ఇండియా అంటే ఏంది మన, అదే ఒక డిస్కషన్. ఇప్పుడు ఇండియా అన్నా, భారత మాత అన్నా ఏంటి? ఒక కులమా, ఒక మతమా, ఒక ప్రాంతమా, ఒక భాష కాదు. భారతదేశంలోని అందరూ కూడా ఆదివాసీలు, దళితులు, రైతులు, మహిళలు, పురుషులు, స్త్రీలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఉత్తరాది ఉన్నోళ్ళు, దక్షిణాది ఉన్నోళ్ళు అన్ని అంతకంటే భారత మాత. గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పని. సో నువ్వు దేశాన్ని ప్రేమిస్తానంటే భారత మాత పటాన్ని ప్రేమిస్తూ ఉపయోగం ఉందయ్యా. పటంలో భారత మాత ఉందా? లేదు. నీ హృదయంలో ఉండాలా, ఆ స్ఫూర్తి ఉండాలి. ఈ దేశంలో ఎక్కడ ఇబ్బంది జరిగినా, హుద్హుద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నంలో సహాయం చేద్దాం, లేకపోతే చెన్నైలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అందరూ ఇంకోటి సహాయం చేశారు, లేదా కాశ్మీర్లో కదోలం వచ్చింది అందరం కలిసి సహకారం చేద్దాం, ఈ భావన లేకపోతే జాతి ముందుకెళ్ళలేదు. ఎందుకు ఆ మంచు కొండల్లో తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి మన సైనికులందరూ అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారు? ఆ నాయకు మొన్న ఆ చరిత్ర మనం చూస్తే మనందరికీ ఒళ్ళు గగురుపాటు పడడం లేదా? ఎందుకు వేలాది మంది సైనికులు మన దేశం కోసం ఎందుకు త్యాగాలు చేస్తున్నారు? ఆ త్యాగాలు మనం మర్చిపోతే ఎట్ట? ఎందుకంటే ఈ దేశం అనేది నేను ఇందాక చెప్పినట్టుగా, దేశం ఇస్ నాట్ ఏ జియోగ్రాఫికల్ ఎంటిటీ, ఇట్స్ ఏ కల్చరల్ ఐడెంటిటీ, ఇట్స్ ఏ కాన్సెప్ట్, ఇట్స్ అన్ ఐడియా, ఇట్స్ ఏ వే ఆఫ్ లివింగ్. దాన్ని అంతా కలిపి మనం హిందూ దేశం అనో ఇండియా అనో పెట్టుకున్నాం. అంతేకాని మతానికి దాన్ని సమ్మిళితం చేసి దాని వరకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. హిందువు మతం అయితే జై హింద్ అని ఎందుకు అన్నారంటే హిందువులకు జై, ముస్లింలకు నయ్యనే, హిందుస్థాన్కు జయ హో పెద్దోళ్ళు చెప్పింది, నా మోడీ గారు చెప్పింది కాదు. మోడీ గారు ఏం మార్చడం లే,
మోడీ గారు ఏమీ మాట్లాడలేదు. ఉన్న వాటిని ప్రజల మనసుల్లో ఉన్నట్టే అంతర్లోపంగా ఉన్నట్టే భావాలను బయటకు తీసుకోవడం అంతవరకు ఆయన చేసే పని. ఆ జనానికి కూడా ఆ నమ్మకం వచ్చింది మోడీ గారు వచ్చారని. ఈ వాంట్ టు మాడిఫై ఇండియా, దేంట్లో పనిలో ఈ దేశం కొంతమంది మాకు ఆజాదీ కావాలి ఆజాదీ కావాలి. దేంట్లో నుంచి ఆజాదీ కావాలంటే అవినీతి నుంచి ఆజాదీ కావాలని, అవినీతి నుంచి ఆజాదీ కావాలని అవినీతి పార్టీ వాళ్ళు పోయి కౌగులుచుకుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలుపుతారు, దేశాన్ని లూటీ చేసిన వాళ్ళు. ఆజాదీ అంటే మాకు మాట్లాడే స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛగా మాట్లాడాలంటే నువ్వు రోడ్డు మీద పోవాలంటే కూడా రోడ్డు మీద ఎడుతుంటే వన్ వే ట్రాఫిక్ పెడతారా? నేను ఫ్రీ అండి, ఇండియా ఇస్ ఫ్రీ, ఇస్ మై ఫ్రీ బర్త్ రైట్. నేను ఇటు పోతాను, ఆయన ఒకటి వస్తాడు, ఇద్దరు తగులుకుంటాం, ఒకటి పోతాడు పైకి, అయినా మా బర్త్ రైట్ అంటే ఎట్లా? యూ హ్యావ్ టు రెగ్యులేట్ ద లైఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ ఎస్ వన్ వే ట్రాఫిక్, దట్స్ కాల్ ఎస్ రెగ్యులేషన్, దట్స్ కాల్ ఎస్ ట్రాఫిక్ రూల్స్, దట్స్ కాల్ ఎస్ సివిక్ సెన్స్. ఇది ఒక జీవన పద్ధతిలో భాగాన్ని చట్టరూపం కనిపించే ప్రయత్నం చేశారు వాళ్ళు. దాన్ని మేము ధిక్కరిస్తాం, మాకు స్వేచ్ఛ ఉంది, ఏమైనా మాట్లాడతాం అంటే సాధ్యం కాదు. స్వేచ్ఛ కూడా రాజ్యాంగ పరిమితికి లోబడి ఉంది. నీ స్వేచ్ఛ వలన ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, నువ్వు మాట్లాడే మాటల వలన ఇతరుల యొక్క మనసులు రుచ్చుకోకూడదు, దానివల్ల సాంఘిక సామరస్యం దెబ్బతినకూడదు, ఉద్రిక్తతలు పెరగకూడదు, శాంతి భద్రతల సమస్యలు రాకూడదు. అందుకని వాటన్నిటికీ పరిమితులు పెట్టారు పెద్దవాళ్ళు. దాన్ని మర్చిపోయి కొంతమంది దేశంలో స్వేచ్ఛ లేదా, మోడీ గారు వచ్చారు స్వేచ్ఛ పోయింది, స్వేచ్ఛ లేకపోవడం, ఆ మధ్య కొంతమంది అవార్డులు కూడా వెనక్కి ఇచ్చారు. నేను తీరా విచారించి అవార్డు వాడు సంగతి ఏందని, వాళ్ళకి రివార్డులు పొందున్నారు అంతకుముందు గవర్నమెంట్ గారు వాళ్ళు. అందుకని ఇప్పుడు పాపం వాళ్ళ చూపిద్దామంటే మన ఆయన స్వామీజీ సద్గురు వాసుదేవ్ గారు నెల్లూరు వచ్చాడు. వస్తే విద్యార్థులు, మా అమ్మాయి స్వర్ణ భారత్లో విద్యార్థులతో ముఖాముఖి పెడితే ఆ విద్యార్థిని అడిగింది ఒక అమ్మాయి, గురుజీ కొంతమంది అవార్డులు వెనక్కిస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి దానిపైనని? వాళ్ళకి ఆలస్యంగా అర్థమై ఉంటుందమ్మా, వాళ్ళకి అర్హత లేదని అవార్డులు ఇచ్చారు, అందుకని వాళ్ళు తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు చెప్పండి. 1200 బతికున్న వాళ్ళు సాహిత్య అకాడమీ తీసుకున్న అవార్డు తీసుకున్న వాళ్ళు 1200 మంది బతుకున్నారు, 1200 మందిలో 36 మంది అవార్డు వెనక్కి ఇచ్చారు. ఏదో అయిపోయినట్టుగా అందరూ మేధావులు మేధావులు మేధావులు. ఏం మేధావులయ్యా? ఎమర్జెన్సీ పెడితే మేధావులందరూ మేధావులాగా మేత మేసి, ఎమర్జెన్సీ చాలా మంచిదండి, అంత బాగుందండి, రైలు బాగుపోతున్నాయి, బస్సులు బాగుపోతున్నాయి, అంతా చదువుకున్నారు ప్రకారం అంతా ఎమర్జెన్సీ గొప్పది అన్నారు. ఎమర్జెన్సీ తీసేస్తే తీసేయడం చాలా మంచిదండి, పెట్టినప్పుడు మంచిదే, తీసేసినప్పుడు మంచిదే. ఇలాంటి మేధావులు, ఇలాంటి మేధావులు మనకి, అలాంటి వాళ్ళ మేధావులు అడుగుకోవడం మనందరూ కూడా సిగ్గుచ్చాడండి విషయం. అందుకని ఈ విషయాలపైన దేశంలో లోతుగా చర్చ జరగవలసి ఉంది, లోతుగా చర్చ జరగవలసి ఉంది. ప్రజల ఆలోచనలు పంచాలా పెంచాలా, వాటిని పంచుకోవాలా. ఇవాళ రాఘవేంద్రనాథ ప్రసాద్ గారి పుస్తకం కూడా అదే, ఆలోచనలు పంచుకోవడానికి, మన ఆలోచనలు పెంచుకోవడానికి, కలబుచ్చుకోవడానికి పుస్తకాలు. అందుకని ఇలాంటి వాటిని మనం వాటిని ఎక్కువగా అధ్యయనం చేయాల్సి ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రవాస భారతీయులు అంటే మన దేశం నుంచి లక్షల మంది, దాదాపు 30 మిలియన్ పీపుల్, దే ఆర్ ఆక్యుపయింగ్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అదేవిధంగా ఒకప్పుడు అనేవాళ్ళు ఇదంతా బ్రెయిన్ డ్రెయిన్ అని, ఇప్పుడు బ్రెయిన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న బ్రెయిన్ బ్యాంకు ప్రపంచానికంతా మార్గదర్శనం చేస్తుందని నేను ఆ విధంగా భావిస్తున్నా. ఒకప్పుడు అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఎక్కడికి పోరు, బట్ నా సలహా ఒకటే వెళ్ళే వాళ్ళందరికీ, గో ల్యాండ్ యాండ్ అండ్ రిటర్న్. ఎందుకంటే నీ దేశానికి రావాలా? నువ్వు అమెరికాలో బాగా సంపాదించి బాత్రూమ్లో పెద్ద సూటు బూటు హ్యాటు కోటు వేసుకొని నేను చాలా బాగున్నాను ఉపయోగం ఉంది నీ అద్దం ముందు నువ్వే చూసుకోవాలా? ఆ నుంచి ఒక ఫోటో పంపించి మీ అమ్మమ్మకి నాయనమ్మకి నేను పెద్ద కారు కొన్నాను, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను చూడు అంటే ఫోటో చూసుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నామనుకో, వచ్చావనుకో, నీ ఊరు, నీ పక్కోళ్ళు, నీ పెద్దమ్మలు, నీ చిన్నమ్మలు, నీ బంధుమిత్రులు, స్నేహితులు అందరూ, వాళ్ళు నిన్ను చూసి సంతోషిస్తారు, నువ్వు వాళ్ళు చూసి సంతోషిస్తావు, అందరూ కలిసి పనిచేస్తాం. ఈ దేశం నీకు కొంత ఇచ్చింది, నువ్వు కూడా తిరిగి కొంత దేశానికి ఇవ్వాలి. అందుకే రాఘవేంద్ర ప్రసాద్ గారు వచ్చి మధ్య మధ్యలో 5 సంవత్సరాలు 5 నెలల పాటు ఇక్కడ ఉండి ఈ జనంతో కలిసి మెలిసి తిరిగి వాళ్ళకి కొంత సహకారం అందించాలని ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచనలు చాలా అవసరం. ఇవాళ ప్రవాస భారతీయ హార్ట్స్ ఆర్ ఫీల్డ్ విత్ మెమరీస్ ఆఫ్ ఇండియా. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది అక్కడికి వెళితే, అమెరికాకి వెళితే, ఇంగ్లాండ్కి వెళితే, జర్మనీకి వెళితే, అక్కడ ఉండే భారతీయులు మనకన్నా ధర్మాన్ని పాటిస్తుంటారు, మనకన్నా పద్ధతులు పాటిస్తుంటారు, మనకన్నా సంప్రదాయాలు పాటిస్తుంటారు, చక్కగా భరతనాట్యం చేస్తుంటారు, చక్కగా కూచిపూడి నాట్యం చేస్తుంటారు, వాళ్ళ పట్ల కళల పట్ల ప్రేమ. ఈ మధ్య మనం రామోజీరావు గారి పుణ్యం అని చెప్పి ఈనాడు ఈటీవీలో ఎస్పి బాలసోనం గారు నేతృత్వంలో పాడుతా తీయగా ఆ కార్యక్రమం చూస్తుంటే ఎంత మనసు సంతోషిస్తుంది. అమెరికాలో పుట్టిన పిల్లలు చక్కని తెలుగులో మన సంగీతాన్ని మన సాహిత్యాన్ని ఆలాపిస్తూ ఉంటే మనసులో ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఇక్కడ ఉండే పిల్లలు చూస్తే సిగ్గు అనిపిస్తుంది. నేను చెప్పాను మా మీ డాడీ బిడీ గాడీలో వీడిరు వాడు. ఎందుకంటే వాళ్ళు మాతృదేశాన్ని వదిలిపెట్టారు. మాతృదేశాన్ని వదిలిపెడితే మాతృదేశాన్ని వదిలిపెట్టిన కొరత వాళ్ళకి అర్థమవుతుంది, ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ మనమేమో దాన్ని అర్థం చేసుకోలేకున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ
నాట్ ఏ డే గోస్ వితౌట్ థాట్స్ అబౌట్ ఇండియా. మీరు అడగండి అన్నారు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా రోజులు ఏదో టైంలో ఊరు గురించి, అమ్మ గురించి, గ్రామాన్ని గురించి అనుకుంటూ ఉంటారు. సహజం అది, ఎందుకంటే మనం పుట్టాం కాబట్టి, అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అని చెప్పని. ఈ యొక్క ప్రవాస భారతీయులందరూ కూడా బయటకు వెళ్ళారు, బాగుపడ్డారు. వాజ్పేయి గారు 2003లో ఈ ప్రవాస భారతీయ దివస్ అని మొట్టమొదటిసారిగా కార్యక్రమాన్ని ప్రారంభించాడు. వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి వచ్చి కలిసి అందరూ కూడా కలబలుసుకొని ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా మతాలతో నిమిత్తం లేకుండా అందరూ వచ్చి ఆలోచన కలబలుసుకునే కార్యక్రమం అప్పుడు ప్రారంభమైంది. ఈసారి దాన్ని 9th of January 1915 మహాత్మా గాంధీ గారు, అప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి, మొదటి ప్రవాస భారతీయుడు ఆయన, దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చాడు. అందుకని ఆ రోజు పెట్టారు, 9th January పెట్టారు. గాంధీజీ గారి యొక్క మిషన్ ఏంటంటే లిబరేషన్, విముక్తి, బానిసత్వం నుంచి, దాస్య శృంఖలను తెంచడం. కానీ ఇవాళ మోడీ గారి యొక్క మిషన్ ఏంటంటే రిసర్జెంట్ ఇండియా, శక్తివంతమైన యొక్క, ఆకలి దప్పులు లేని, అవినీతి లేని యొక్క, అసమానతలు లేని యొక్క శక్తివంతమైన భారతదేశం అయితే ఉందో దాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఇవాళ కంకణం కట్టుకున్నాడు. ప్రపంచం అంతా కూడా ఇవాళ ఇండియా వైపు చూస్తూ ఉంది. మీరు అందుకే మోడీ గారు మాడిసన్ స్క్వేర్కి వెళ్ళిన, ఇక్కడ ఏదో జనం వచ్చారు, 32 మంది సెనేటర్లు వచ్చారంటే ఆశ్చర్యపోయారు అంతా. లండన్కి వెళితే దానికి అంతా డబుల్. లండన్లో చైనాకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, సింగపూర్కి వెళ్ళినా, మలేషియాకి వెళ్ళినా, ఫిజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్ అంతా మోడీ మోడీ అని. మోడీ అంటే మోడీ గారిని చూసి కాదు, లేకపోతే మోడీ గారి డ్రెస్సును చూసి కాదు, మోడీ గారు అనుకున్న ఇండియాను చూసి ప్రజలంతా, ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తుందని దానికి అది ఉదాహరణ. హీ హాజ్ గివన్ ద హోప్, ఈజ్ అన్ ఆస్పిరేషన్, దట్స్ ఆల్, నథింగ్ పొలిటికల్ అబౌట్ ఇట్. బట్ ఇండియా ఇస్ ఆన్ ద రైజ్, ఇండియా ఈజ్ ద బీకన్ ఆఫ్ లైట్, ఇండియా ఈజ్ ద ఐలాండ్ ఆఫ్ హోప్ అనే భావం ఇవాళ ప్రపంచంలో కనబడుతుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది, చైనా ప్రతికూల తరుణంలో వెళుతుంది. ఇలాంటి తరుణంలో భారతదేశం అంధకారంలో ఒక ఆశాకిరణంలాగా ముందుకు వెళుతుంది. 7.3-7.4 గ్రోత్ రేట్లో ఉన్నాం మనం. యుఎస్ 2.3లో ఉంది, యూకే ఇంకా క్రైసిస్లో పడే ప్రమాదం ఉంది, అయినా ఇండియా ఎంత పోతుందని చెప్పారంటే, ఈ ప్రజల్లో ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ తెలివితేటలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నాయి. దాని గురించి నేను ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు రాసిన పుస్తకంలో కూడా మనం అనేక విషయాలు గమనిస్తే మనందరికీ తెలుస్తూ ఉంటుంది. ఈ తెలివి ఈ నేలల్లో, ఈ గాలిలో, ఈ నీటిలో ఆ తెలివి ఉంది. నువ్వు కమ్మరి, కుమ్మరి, వడరంగి, చేనేత, గీత, బోయ, యాదవ, సాకరి, మంగళి, హరిజన, గిరిజన, లంబాడ, ఎవరినన్నా కనిపించు, ఏదో తెలివి ఉంటుంది వాళ్ళది. ఈ కొండపల్లి బొమ్మలు చూడు, వెంకటగిరి చీరలు చూడు, కంచిపట్టు చీరలు చూడు, లేదా గుంటూరు గోంగూరు చూడు, నెల్లూరు చేపల పులుసు చూడు, పాచెందుకాయ పచ్చడి చూడు, ఏదన్నా చూడు, దాంట్లో ఒక ప్రత్యేకత కనపడుతుంది. టైం టెస్టెడ్, మన ఇడ్లీ, మన దోశ, మన సాంబార్, ప్రపంచం అంతా ఇప్పుడు అంతా ట్రేడ్ మార్క్ అయిపోయింది. వాళ్ళ బర్గర్లు, వాళ్ళ పిజ్జాలు వచ్చినా పెద్దగా అడుగు ముందుకెళ్ళాలి, వాడు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కొన్ని దీనికి కారణం మంద గొప్పని కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సివిలైజేషన్ ఆఫ్ అవర్ పీపుల్, దే హ్యావ్ లెర్న్డ్ బై ఎక్స్పీరియన్స్. అలాంటి చరిత్ర మనకుంది. ఇప్పుడు చూడండి, సుందర్ పిచాయ్ సీఈఓ ఆఫ్ గూగుల్ ఇండియన్, సత్య నాదెళ్ళ సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ దట్టు తెలుగువాడు, ఇందిరా నూయి చైర్పర్సన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద పెప్సికో, అలాగే శంతరు నారాయణ్ సీఈఓ ఆఫ్ అడోబ్, అజయ్ బంగా సీఈఓ ఆఫ్ మాస్టర్ కార్డ్, ఫ్రాన్సికో డిసౌజా సీఈఓ ఆఫ్ కాగ్నిజెంట్, అంశుమన్ జైన్ సీఈఓ ఆఫ్ డచ్ బ్యాంక్, రాజీవ్ సూరి సీఈఓ ఆఫ్ నోకియా, అండ్ దెన్ పూర్ణ సకృతి మేరీ రిచ్ బ్యాంక్ తెలుగువాడు, అదేవిధంగా సంజయ్ మల్హోత్రా స్కాన్ డిస్క్, అలాగే ఇప్పుడు పేపర్లో చూసాం ఇవాళ శ్రీ శ్రీనివాసన్ అనే భారతీయుణ్ణి అమెరికా యొక్క కోర్టులో జడ్జిగా నియమించాలని చెప్పని చర్చ జరుగుతుంది. ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు అమెరికాలో. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ తెలివి ఉంది భూమిలో. మీరు అమెరికా వెళ్ళి చూడండి, ఆ సిలికాన్ వ్యాలీకి వెళ్ళండి, ఎక్కడ పడ్డా మీకు అమ్మాయి అబ్బాయి తెలుగు వాళ్ళు, ఇండియా వాళ్ళు కనబడుతుంటారు ఐటీలో. ఎందుకంటే ఐటీ ఒక పెద్ద మైటీగా తయారైపోయి, ఒక డ్యూటీగా తీసుకొని, బ్యూటీగా అందరూ లైఫ్ అంతా తయారు చేసుకొని ఐటీలో ముందుకెళ్తున్నారు. అది చూస్తే పిల్లలు కనబడి సంతోషం అనిపిస్తుంది మనకి. ఎవరీ సెకండ్ ఫెలో విల్ బి ఇండియన్, ఆ ఎవరీ సెకండ్ ఫెలో విల్ బి తెలుగు, ఏదర్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, బికాస్ ద టాలెంట్ ఈజ్ దేర్. ఆ టాలెంట్ మన యొక్క అదృష్టం. అందుకని మనము మన టాలెంట్ను చూసి మనం గర్వించి దాన్ని 10 మందికి పెంచి ఇచ్చే ప్రయత్నం చేయాలి, తప్పితే మనల్ని మనం చిన్న చూపు చూసుకునే పరిస్థితి రాకూడదు, మనల్ని మనం అవమానించుకునే పరిస్థితి రాకూడదు. ఈ దేశంలో 5 సంవత్సరాల తర్వాత భారత మాతకు జై పని చర్చ జరగడమే సిగ్గుచేటు. జై హింద్ గొప్పదా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ దట్ హావ్ బీన్ సెటిల్డ్, బట్ అన్నెసరీ సమ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు మేక్ అవుట్ ఏ పొలిటికల్ కాంట్రవర్సీ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఓట్ బ్యాంక్స్ టు సర్వ్ దేర్ టెంపరీ పొలిటికల్ ఎండ్స్.
ఈ దేశంలో జరుగుతుందదే, ఈ దేశంలో జరుగుతుందదే. మన ఎక్కడ ఒక రాష్ట్రంలో ఈ చదువుకున్న వాళ్ళు మాత్రమే పోటీ చేయాలా కొన్ని పదవులు కానీ పెట్టారు. పెడితే దాని మీద పార్లమెంటులో రాజ్యసభలో రాష్ట్రపతికి ప్రసంగానికి ధన్యవాదాలకి సవరణ ప్రతిపాదించారు. ఇది చాలా అవమానకరం, ఇది ప్రజాస్వామ్య హక్కుల అపహరణ అని నేను ఆ కాంగ్రెస్ నాయకుడి మీద చెప్పాను. ఏమైనా ప్రజాస్వామ్య హక్కుల అపహరణ అంటున్నాం, సరే చర్చిద్దాం. ఇన్నేళ్ల పాటు వాళ్ళు చదువుకోకుండాలంటే కారణం ఎవరు అన్నా, అది వేరే విషయం అనుకోండి అన్నాడు. 60 ఏళ్ల పాటు మీరే పరిపాలిస్తున్న దేశాన్ని, ఢిల్లీ నుంచి గల్లీ దాకా, పార్లమెంట్ నుంచి పంచాయతీ దాకా, ముఖ్యమంత్రి నుంచి మున్సిపాలిటీ వరకు మొత్తం అధికారంతో మీ చేతికి, కుటుంబం చేతికి ఇస్తే ఇంకా నిరక్షరాస్యులు ఉండవు సిగ్గుచేటు కాదా, ఇంకా నిరుపేదలు ఉండవు సిగ్గుచేటు కాదా, ఇంకా దళితుల పట్ల వివక్షతలను సిగ్గుచేటు కాదా, ఇంకా మహిళల పట్ల అత్యాచారాలను సిగ్గుచేటు కాదా. సొసైటీ ఆలోచించాలా, రాజకీయ పార్టీలు ఆలోచించాలా, ఎవ్రీబడి హ్యాస్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీ, షేర్ ద రెస్పాన్సిబిలిటీ. కానీ మన దేశంలో దాన్ని సెన్సేషనలైజ్ చేయడం, పొలిటికలైజ్ చేయడం, అది ఒక పెద్ద అలవాటుగా తయారైపోయింది. ఇప్పుడు ఈ హైదరాబాద్ యూనివర్సిటీలో జరుగుతున్న విషయం చూడండి, 11 మంది విద్యార్థులు దురదృష్టవశాత్తు 10 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఒక విద్యార్థి ఈ మధ్య దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుని ఒక సూసైడ్ నోట్ రాశాడు, ఎవరో దానికి కారణం కాదు, కొన్ని పరిస్థితులు ఆయన వివరించాడు. ఆ పరిస్థితులు ఏందని అర్థం చేసుకున్న దాని లోపలికి వెళ్ళి వాడికి పరిష్కారం కనుక్కోవాలా, సమాజంలో సామరస్య భావం కలిగించాలా, దళితులు దళితేతరులు అనే భావం లేకుండా చేయాలా, దాన్ని చేయకుండా వేరు చేసి అన్యాయం జరిగిపోయింది, అన్యాయం మరి 10 మంది జరిగినప్పుడు ఎందుకు రాలేదంటే ఇప్పుడు బిజీగా ఉన్నామండి, మా గవర్నమెంట్ ఉండింది, ఇప్పుడు ఖాళీ కొన్నాం కాబట్టి వచ్చాము ఇక్కడ. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ అంటే వీటన్నిటిలో నా సెన్స్ అక్కడ మేము అదే ఉంటే మాకు భావ స్వేచ్ఛ ఉంది. అఫ్జల్ గురువుడు భారత పార్లమెంట్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశాడు. వీళ్ళు అంటారు ఆయన సంవత్సరం జరుపుకోవాలా, ఆయన వదిలిపెట్టే కార్యక్రమాన్ని మేము పూర్తి చేయాలండి. నేను అడిగా ఒకండి, ఏం దీని అర్థం ఏందన్న, ఏమైతే ఉందండి, మీ నాయకులు కూడా పార్లమెంట్ ఉండారు రా బాబు, వాడు కూడా పోతారు, మిగిలిపోయిన కార్యక్రమం అంటే ఆ రోజు పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు మేమందరం పార్లమెంట్లో ఉన్నాం, బతికి బయటపడ్డాం. ఎవరి వలన ఆ పార్లమెంట్లో పనిచేసే అంటే ఆ తోట మారింది వలన, సెక్యూరిటీ వాడి వలన, 13 మంది వాడు ప్రాణాలు వదిలిపెట్టి మా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఇటు చెప్తారు ఆ అసంపూర్ణమైన కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామని, దానికోసం ఒక దినం జరుపుతాడు సాయంత్రం. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? అందుకని ఈ విషయాలపైన దేశంలో లోతుగా చర్చ జరగవలసి ఉంది. నువ్వు వదిలిపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, భారత్కు తొకడే కరేంగే, ఎవడనప్పుడు కెన్ ఎనీ నేషన్ యాక్సెప్ట్ దిస్ సార్ట్ ఆఫ్ స్లోగన్స్, యాంటీ నేషనల్ స్లోగన్స్, డివిజివ్ స్లోగన్స్ విచ్ విల్ క్రియేట్ సోషల్ టెన్షన్స్ అండ్ ఆల్సో ఎఫెక్ట్ డిజార్మనీ. ఇవి నిజంగా దేశానికి సవాళ్లు. కొద్ది మందే చేస్తుంది, అందరూ కాదు, కొంతమంది విశ్వవిద్యాలయాలు అంతా అశాంతిని. 740 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి దేశంలో, 735 విశ్వవిద్యాలయాలు ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారంటే చదువుకోవడం. కొంతమంది మొత్తం ఖాళీగా ఉన్నారు కాబట్టి అఫ్జల్ గురువు వర్ధంతి, యాకూబ్ మేమన్ వర్ధంతి, ఆయన మగ్బుల్ బొట్టు వర్ధంతి, ఆ తర్వాత మహిషాసురుడు, మహిషాసురుడు గురించి సరే నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు, నేను కాదన్నా, నువ్వు మహిషాసురుడు భక్తుడు కావచ్చు, కానీ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మహిషాసురుడిని కీర్తించి దుర్గాదేవిని ఆమెను విభిచారిగా కోలుస్తూ కరపత్రం విడుదల చేస్తావాడు నువ్వు. సమాజంలో దానివల్ల ఉద్రిక్తతలు రావు, అది తప్పు కాదు, దానిపైన యాక్షన్ తీసుకోకూడదు, అదే యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ వికృత పోకూడదు. ఈ మధ్యకాలంలో కొంతమంది, కొద్దిమంది మాత్రమే, దేర్ ఆర్ వెరీ మెనీ, దే షుడ్ బి ఐసోలేటెడ్ దే షుడ్ బి ఎక్స్పోజ్డ్ and action should be taken, tough action should be taken, and the real problems are to be addressed. We should feel ashamed that 68 years of independence, even now there are incidents of caste clashes, there are instances of religious clashes, there are instances of discrimination, there are attacks on women. We should really take it as a challenge and a shame. This is not part of our culture. Chala man cheptha modati nunchi evaru chepparu Vyasa Maharshi evadu, Hanumantudu evadu, వ్యాసుడు రాసినట్టు యొక్క గ్రంథాన్ని మనం పవిత్ర గ్రంథంగా అనుకుంటున్నామంతా కూడా. ఈ దేశంలో అలాంటి డిస్క్రిమినేషన్, కుల వ్యవస్థ అనేది మొదట్లో లేదు, మధ్యలో వచ్చింది, దాన్ని పొంగొట్టాలి. కులం అనేది వృత్తిని బట్టి వచ్చింది. వృత్తులు మారాయి, ప్రవృత్తులు మారాయి, రుచులు మారాయి, అభిరుచులు మారిపోయాయి. కానీ కులం మాత్రం ఎందుకు? థ్యాంక్ రాజకీయ నాయకుడు వలన. వాడు కష్టపడలేడు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉంటే క్యాస్ట్ ఆధారిత రాజకీయాల్లో నువ్వు రావాల్సిన అవసరం లేదు. అది లేదు కాబట్టి కులమో అది ఒక సాంఘిక వ్యవస్థ, తప్పు లేదు, ఎవడు ఏదో కులంలో పుట్టే నీ చేతులు లేదు అది. కానీ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కులము మనుషులను కలిపి ఉంచదు. నేను నాకు ఈ ఆదివారం రోజు మీరందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, రాష్ట్రపతిగా సంజీవ్ రెడ్డి గారు పోటీ చేస్తే ఆయన రాష్ట్రపతి కానియకుండా చేసింది బ్రహ్మాందరెడ్డి. కులం కలిపిందా? ఎన్టీ రామారావు తెలుగువాడు, ప్రపంచ విఖ్యాతి గాంచిన ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎన్ని పోటీ పొడిచినప్పుడు నాదండ భాస్కర్ రావు, కులం కలిపిందా? కులం కలిపిందా అని అడుగుతున్నాను. కలవదు, సహజమది. అత్త మీద కోడలు పోటీ చేస్తుంటే, మా మీద అరుడు పోటీ చేస్తుంటే, అన్న మీద తమ్ముడు పోటీ చేస్తుంటే కులమేట కలపద్దా రాజకీయాలు నాకు అర్థం కాదు. కానీ దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎందుకంటే ఓపిక లేదు వాళ్ళకి.
కష్టాలు పడబడ్డా అని సంవత్సరాకే ఎవరు చెప్తారు. నాయుడు గారు మొదట ఒకే పార్టీలో ఉన్నాడు, మురళీమోహన్ గారు చెప్తారు రేపు గొప్ప విషయం ఒకే పార్టీలో ఉండే కాదు. అంటే అలవాటు అయిపోయింది ఈ మధ్య కొంతమంది నాలుగు రౌండ్లు వేసుకొస్తే అటు ఇటు ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడంతా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వెళ్ళి ఒక రౌండ్ వేసుకొస్తే ఎంత కెపాసిటీ అండి, ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో నాయకుడిగా ఉంటాడు చెప్తాను అండి అని. అరే ఏమన్నా చార్మినార్ ఎక్స్ప్రెస్ లో ఖాళీ లేకపోతే నానాద్రి ఎక్స్ప్రెస్ ఇంకా హైదరాబాద్ దామనే పరమావధి హైదరాబాద్ రావడమా? రాజకీయం అంటే ఒక క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ, కాండక్ట్, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ ఉండాలి. ప్రజల కోసం పనిచేయాలి. పాలిటిక్స్ ఇస్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్. బట్ అన్ఫార్చునేట్ ఆ విధంగా తయారవుతుంది. ఇవన్నీ కూడా ప్రకృతి మన యొక్క ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వికృతులు. ఈ వికృతులను మనం ఎంత తొందరగా కానీ అణిచివేస్తే అంత మంచిది, సమాజానికి అంత మంచిది. దానికి మంచి ఆలోచనలు అప్పుడప్పుడు కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని ముందుకు వెళ్ళాలి. మంచి వాళ్ళ మార్గదర్శనం కావాలి, మంచి వాళ్ళ మార్గదర్శనం కావాలి. సన్మార్గంలో మనం ప్రయత్నించాలి, మనం ప్రకృతితో కలిసి సహజీవనం సాగించాలి. నీ రొట్టె నువ్వు తింటే అది ప్రకృతి, నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి. మామూలుగా నువ్వు కానీ పక్కవాడికి ఒక రొట్టెని పీక్కొని తింటే అది కానీ పీక్కొని తాగితే అది తీక్కొని తింటే అది వికృతి. నీ రొట్టెను పక్కవాడికి నువ్వు పంచిస్తే అది సంస్కృతి. సింపుల్, ఒకే మాట చెప్పాలి. సో మన పెద్దవాళ్ళు చెబుతుంది, మన గురువులు, మన స్వాములు వాళ్ళందరూ చెబుతుంది, మన ధర్మం, ధర్మం అంటే కేవలం జడ పదార్థం కాదు, అనుభవించినట్టు యొక్క భారతీయ జీవన పద్ధతి, అసత్యము సత్యము. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, సిగ్గుపడాల్సిన అవసరం. ఫీల్ ప్రౌడ్ దట్ యువర్ ఇండియన్, ఫీల్ ప్రౌడ్ దట్ యువర్ ఏ భారతీయ, ఫీల్ ప్రౌడ్ దట్ యువర్ సిటిజన్ ఆఫ్ హిందుస్థాన్. వాట్ ఎవర్ మే బి యువర్ క్యాస్ట్, వాట్ ఎవర్ మే బి యువర్ రిలిజియన్, యు ఆర్ ఇండియన్. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్, యువర్ ఫోర్ ఫాదర్స్. పెద్దల గురించి, వాళ్ళ గురించి గర్వపడు, గౌరవించు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకో. నీ దేశానికి శక్తి ఉంది, నీ దేశం ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడు. ప్రపంచం అంతా ముందుకు వెళుతోంది, ఆ ప్రపంచంలో కొద్దిగా తిరోగమనం వస్తే భారతదేశం పురోగమనంతో ముందుకు వెళుతోంది. అలాంటి దేశంలో మనం ఈరోజు పుట్టి ఇవాళ ఉన్నట్టు ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేపడుతున్నట్టు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయో, దేశంలో ప్రజల్లో నిబిడీకృతమైన తెలివితేటలను బయటకు తీసే కార్యక్రమమే చేస్తున్నాడు ఆయన. పని వేగాన్ని పెంచే కార్యక్రమం చేస్తున్నాడు, కానీ కొత్తగా చేసేదేమి కూడా లేదు. అందుకని ఇవాళ ఎక్కడ ప్రపంచంలో భారతీయులున్నా ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఇరాక్లో, యెమెన్లో, ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళందరికీ ఇబ్బందులు వస్తే వాళ్ళందరినీ ఏ విధంగా భారతదేశాన్ని తరలిచ్చారంటే, ఇరాక్లో 7,500 భారతీయులు చిక్కుంటే వాళ్ళందరినీ ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. యుక్రెయిన్లో 1,000 పైగా విద్యార్థులు, భారతీయ విద్యార్థులు చిక్కుంటే వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చెరలో మన భారతీయులు చిక్కుంటే వాళ్ళందరినీ ప్రభుత్వం సురక్షితంగా తీసుకొచ్చింది. అలెగ్జీ ప్రేమకుమార్ అనే క్రైస్తవ మత ప్రచారకుణ్ణి తాలిబాన్లు అపహరించి తీసుకెళ్తే బందీగా పెడితే ప్రధానమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకుని అలెగ్జీ ప్రేమకుమార్ను సురక్షితంగా విడిపించి భారతదేశానికి తీసుకొచ్చారు ప్రధానమంత్రి స్వయంగా. శ్రీలంకలో తమిళ చేపలు పట్టి మత్స్య కార్మికులను 5 అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి కేసులు రుజువు చేసి వాళ్ళకు ఉరిశిక్ష విధిస్తే ప్రధానమంత్రి మొట్టమొదటిగా శ్రీలంక ప్రధానమంత్రితో మాట్లాడి 5 కేసులు రద్దు చేయించి సురక్షితంగా తిరిగి భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయుల పట్ల భారతదేశము ఆలోచిస్తుంది, భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలని. అనేక చర్యలు సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలా తీసుకుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మన కర్తవ్యం. అదేదో గొప్పని నేను చెప్పాను, మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని పాలిస్తున్నాం, కర్తవ్యాన్ని పాలిస్తూ ఉన్నాం. ఆ కర్తవ్య పాలనలో మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజాజీవనం సజావుగా జరగాలంటే ప్రజలు కూడా చైతన్యవంతులై ఉండాలా, ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రసాద్ గారు రాసిన పుస్తకంలో దిస్ క్లారిటీ అండ్ ఆర్ సెవరల్ డైవర్స్ areas is evident and commendable. His love for Bharat and his ardent desire and restlessness for a strong and better Bharat is evident in his writings. I strongly recommend that this Pravasa Bharati book to be read by all. Paipaina sadavakandi, poorthiga sadavandi. Ee madhya adho kalavaate ayipoyindi, headline chustaru. Headline lo asal line undadu. Ee TV vaallu yestuntaru headline headline ani. Asal line undadu dantlo. ఎందుకంటే వాళ్ళకు డెడ్ లైన్ ఉంది. ఆ డెడ్ లైన్ కోసం దేనో దాన్ని హెడ్ లైన్ చేయాలా, ఆ న్యూస్ను బ్రేక్ చేయాలా. బ్రేకింగ్ న్యూస్, మేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అన్న. కానీ నేను ఆ మాట చెప్తే మీరే మహానుభావ దీనికి కారణం అన్నాడు. మేమేం కారణమే అన్న, అంతకుముందు ఒకే ఒక ఛానల్ ఉండేది సార్, 50 దూరదర్శనం, దూరం నుంచి దర్శనం చేసుకో, బ్లాక్ అండ్ వైట్ చూసుకోవాలి. మీరు వచ్చి ఇన్ని ఛానల్ పెట్టారు, ఇంకేం చేయాలా, పోటీ కదా. అందుకని మేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏమి లేకపోతే ఒకటి మీద ఒకటి న్యూస్ దొరుకునే పరిస్థితి వచ్చిందని. అందువల్ల డోంట్ బి క్యారీడ్ అవే బై హెడ్ లైన్స్, గో ఇన్ టు ది మెయిన్ లైన్. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా, అధ్యయనం చేయాల్సిన అవసరం అంతా కూడా ఉంది. అది చాలా అవసరం. మనకు తెలుసుకున్న దాన్ని 10 పంచే అవసరం కూడా ఉంది. ఈ కింద ఆర్ట్ థియేటర్స్
మరి గత అనేక సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా సుమారు చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సాహిత్యము, మన సంగీతము, మన నాటకము, మన పద్యాలు, మన గద్యాలు ఇవన్నీ కూడా కరుమరుపు కాకుండా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఇక కింద ఆర్ట్ థియేటర్ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నిర్వాహకులందరికీ కూడా ఈరోజు ఒక చక్కని కార్యక్రమం పెట్టి రాఘవేంద్ర ప్రసాద్ గారికి పుస్తక మరి దాన్ని ఇవాళ పరిపూర్ణానంద స్వామీజీ వారి చేత దాన్ని ఆవిష్కరింపజేసి నాకు అంకితం ఇచ్చారు. అంకితానికి నేను ఎంతవరకు అర్హుడో నాకైతే తెలియదు, ఎందుకంటే నాకేదో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వీరైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. ఎంతవరకు వీరైతే అంతవరకు నాకేం వేరే నేపథ్యం లేదు. నాకు టైటిల్ కూడా గాంధీ నెహ్రూ ఆ టైటిల్ కూడా వెనక లేదు. పల్లెటూరు పుట్టి మామూలుగా వచ్చాను. నాకు వారసత్వం లేదు, జవసత్వం ఉంది. కష్టపడే మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వంతో మన వరకు ఆవిడ ఢిల్లీలో ఉన్నాం కాబట్టి ఆవిడని వస్తే మనవాడు చేయగలిగిన పని చేయాలి. వీళ్ళని త్వరగా దానికోసం ప్రయత్నం చేయాలని సరే దేవుడు నాకు అలవాటు ఇచ్చాడు. ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహటగా మాట్లాడతాడు, అది కొందరికి కష్టం అవుతుంది. అందుకని వాడు పంచే తీసి చూస్తాం, మేము ఇది చూస్తాం అంటారు. అది వాళ్ళకి జబ్బు, మనం ఏం చేయలేము అనుకోండి. వేరే వాళ్ళు పంచు చూసేది నాకు అర్థం కాదు, అది ఆ జబ్బు ఏదో నాకైతే అర్థం కాదు. ఆడ మనుషులు ఎక్కడ అడుగులు కొత్త వేసేది ఈ జబ్బు ఏందో నాకు. రాజకీయాల్లో ఇలాంటి జబ్బులు కొత్త జబ్బులు అండి ఇవన్నీ కూడా, ఇంతకుముందు ఉండే కాదు. ఒకప్పుడు మహనీయులు అదేమంటే ప్యాంట్ వేసుకుని తిరగండి అంటే వాళ్ళు ప్యాంట్ వేసుకుని తిరగడానికి అదే రహస్యం నాకు ఇప్పుడు దాకా తెలవాలి. నేనేమో మామూలుగా ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు అసలు విషయం బయట చెప్పేశారు. అందుకని మేము ప్యాంట్ వేసుకున్నాం, నాయుడుగారు కూడా ప్యాంట్ వేసుకోమని చెప్పండి. ఇంత దిగజారకూడదు రాజకీయాలు, ఇంత చౌకబారు కాకూడదు. రాజకీయంలో పనిని బట్టి, పని తీరుని బట్టి, చిత్తశుద్ధిని బట్టి వ్యక్తిని గుర్తించాలి. రాజకీయమే కాదు, నటుడు ఇప్పుడు కూడా మురళీమోహన్ గారు చూడండి, ఈర్ష కలుగుతుంది. ఆయన వయసు చాలామంది కొనటోడు అనుకుంటున్నాడు, కాదు ఆయన ఆనాటి వాడు. బట్ స్మార్ట్ శరీరం మనసు ఈ రెండింటిని పద్ధతిగా ఉంచుకోవడం కూడా చిన్న విషయం కాదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ ఆర్ట్. కళా కౌశల్యం ఉండడం అది ఒక గొప్పతనం, కానీ ఆ శరీరాన్ని మనసుని అదుపులో ఉంచుకొని క్రమశిక్షణతో ఉండడం అనేది చిన్న విషయం కాదు. స్వామీజీ చూడండి, స్వామీజీ ముందు స్వామీజీని మనం ఎప్పుడు ప్రశ్నించకూడదు. కానీ స్వామీజీ ఇవాళ మనకి ఆ స్వామీజీ మాట్లాడుతూ ఉంటే, ఆయన చెప్తున్నట్టు ఇక మాటలు వింటూ ఉంటే జనం ఎంత తన్మయమైపోయి, ఎంత సంతృప్తి, ఎంత ఆధ్యాత్మిక భావనలో ఒక స్వాంతన పొందుతూ ఉన్నారు. స్వాంతన పొందుతూ ఉన్నారంటే ఒక రకమైన టెక్ కాదు, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా మందికి తెలుగులో చెప్తే అర్థం కావడం. స్వాంతన అంటే ఒక కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. మనకి ఆ స్వామి వివేకానంద అంటే స్వామి వివేకానంద మనం చూడాలి, కానీ ఇవాళ అభినవ వివేకానందులాగా మనం అనేక మందిని ఇలాంటి స్వాములని చూస్తూ ఉన్నాం. చాలా చిన్న వయసులో స్వాములు అంటే నా ఉద్దేశంలో పూజలు పురస్కారాలు చేయడం చేయొద్దని అన్న అదొక పని. సమాజానికి మంచికి మార్గదర్శనం చేయాలా, అందరినీ రుజువర్తన వైపు నడిపించాలా, ధార్మిక భావం కలిగించాలా, సామాజిక స్పృహ కలిగించాలా, సమాజంలో ఉండే బలహీనతలను దూరం చేయాలా, ఒంటరానితనం కావచ్చు, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక అసమానతలు కావచ్చు, లేకపోతే మహిళలపై అత్యాచారాలు కావచ్చు, లేకపోతే కులాల కుమ్ములాటలు కావచ్చు, వీటికి అతీతంగా మనం సమాజం జీవన సత్యాన్ని ప్రజలకు బోధించాలి. ఆ పని చేస్తున్నాడు స్వామీజీ. ఇవాళ మన మధ్య ఉండడం కూడా మనందరికీ చాలా సంతోషం. వారి యొక్క చేతుల ద్వారా ఆవిష్కరించబడిన పుస్తకాన్ని వారు నాకు అంకితం ఇచ్చారు. నేను ఎంతవరకు దానికి న్యాయం చేస్తాను నాకు గర్వం. నేను ఎవరికి న్యాయం చేయలేకుండా ఇందాక మురళీమోహన్ గారు అంటున్నారు ఒకే పార్టీ ఒకే భార్య అని, మా ఆవిడకి కూడా న్యాయం చేయగలుగుతాను నేను గర్వం. ఎందుకంటే మా ఆవిడ మా అమ్మాయి చెప్తుంటారు మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడు అని చెప్పి దేశం అంతా తిరుగుతామని ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. అయితే మా ఆవిడ చెప్తుంది ఇంత ముందు కానీ ఇప్పుడు కొద్దిగా బెటర్ అండి, రోజు ఎక్కడ ఉండారో సాయంత్రం టీవీలో చూసుకోవచ్చు, అంతవరకు కనబడతామన్నారు కనీసం. అంతకుముందే దేవుళ్ళు ఎవరైనా భయపడేవాళ్ళం ఏమో తెలిసేది కానీ చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కలిగించడం సంతోషం చెప్తూ మరొకసారి రాఘవేంద్ర ప్రసాద్ గారు వారి దంపతులకు నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. వారు సామాజిక స్పృహతో, మన భారతదేశం పట్ల ప్రేమతో మరి తరచుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం, వారి ఆలోచనలన్నీ వారి కలవ నుంచి జారు వారిని లేకపోతే వారి మనసులో నుంచి బయటకు వచ్చిన వాటి అన్నింటి కూడా ఒక పుస్తక రూపం తెరిపించి మనకందరికి అందించారు. దాన్ని దయచేసి అందరూ కూడా చదవండి. ఆ పుస్తకం ప్రమోషన్ కోసం కాదు, అది వారికి ఏం పెద్ద దానికి అవసరం ఉండకపోవచ్చు, మీ ప్రమోషన్ కోసం, మనందరి యొక్క ప్రమోషన్ కోసం. ప్రమోషన్ ఒక ఉన్నత స్థాయి ఆలోచన రావడం కోసం ఆ పుస్తకం ఉపయోగపడుతుందని మీ అందరికీ మనం చేస్తూ మీద సెలవు తీసుకోండి. నమస్కారం చేయండి. దయచేసి అందరూ ఒక్క నిమిషం ఆగండి, 2 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది. అద్భుతమైన రీతిలో మన సంస్కృతిని, మన సంస్కారాలని జోడించి హాస్యాన్ని చక్కగా అందించి మనకి చక్కని ఉపన్యాసం ఇచ్చినటువంటి వెంకయ్యనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి 2 నిమిషాల్లో కార్యక్రమం అవుతుంది. అందరూ వారిని ఒక్కసారి అభినందించు. స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్.
విద్యా సంస్కారాలకి పెద్దపీట వేసి సంస్కారవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దాలన్న కాంక్షతో రాఘవేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి పుస్తకం ఈనాడు వెంకయ్య నాయుడు గారికి అంకితం ఇవ్వడం చాలా చాలా అదృష్టం. వారు అంకితం పొందిన ఈ గ్రంథం అందరి చేత చదవబడి అందరి యొక్క ఆదరణ పొందుతుందని ఆశిస్తూ ఇప్పుడు ఇందాకని రెండు మూడు మాటలు మీకు మనవి చేశాను. తన ప్రవచనం ఒక ప్రవచనంలా కాక జాతికి చైతన్యాన్ని కలిగించే ఒక మార్గంలా, తాను ఇచ్చే సందేశం నామమాత్రంగా కాక వ్యక్తిని మార్చే సందేశంలా భావించి సందేశం ఇవ్వడమే కాకుండా, ఒక మాట ఇక్కడ చెబుతాను మీరందరూ నన్ను మన్నిస్తే, వారి మొట్టమొదటి హైదరాబాద్లో ఉపన్యాసం మా రామకృష్ణ మఠం హైదరాబాద్లో జరిగింది. మేము అడిగాము ఎంతమంది వస్తారని, చాలామంది వస్తారు అన్నాం. మేము 800 మందికి ఏర్పాటు చేశాం రామకృష్ణ మఠంలో ప్రసాదాలతో పాటు. 2800 మంది వచ్చారు పరిపూర్ణానంద స్వామిజీ వారి ఉపన్యాసం వినడానికి. అటువంటి శక్తివంతుడు వారు చైతన్యమూర్తి. ఒక కంచుకంఠము అంటే పరిపూర్ణానంద స్వామి వారిని గారు మీరు వింటారు. వారి అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం సార్. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ నమః. ప్రవాస భారతి అంటే భారతీయులే ఇతర దేశాలకి వలస వెళ్ళి స్థిరపడ్డటువంటి వాళ్ళు. వారి గురించి నిజంగా మనం గుర్తించాలి అని అంటే, ప్రవాస భారతి పుస్తకంలో రాఘవేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అంటారు, రాముడు అయోధ్యని విడిచి వనవాసం చేసే సమయంలో భరతుడు తాత్కాలికంగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని నియమింపబడ్డప్పుడు ఆ రాముడి చుట్టూతా భరతుడి యొక్క మనస్సు ఎలా తిరుగుతూ ఉండేదో, ఆ పాదుకల్ని పెట్టుకుని ఎలాగైతే అక్కడ రాముడే ఉన్నాడని భావిస్తూ ఉన్నారో, అలాగే మేమందరం భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మా మనస్సు మాత్రం ఎప్పుడు భారతదేశం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నాకు అనిపిస్తుంది భారతదేశంలో ఉన్నవాడికి భారతదేశం గురించి అంతగా అనిపించట్లేదంటే మనం సిగ్గుపడాలి. భారత్ మాతాకి జై అని నేను అనను అన్నారంటే భారతదేశంలో ఉండి చాలా సిగ్గుపడాల్సిన అంశం. నన్ను ఒకరు ప్రశ్నించారు, దీని మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. ఏం చెప్పాను, భారత్ మాతాకి జై అంటే స్వదేశీ, నై అంటే పరదేశీ. అంతలో ఏం పెద్ద ఇబ్బంది లేదండి. జై అంటే నా దేశాన్ని నేను గౌరవిస్తున్నానని, నై అంటే నా దేశం ఇది కాదు, నాది వేరే దేశం, నేను ఇక్కడికి వచ్చి వలస వచ్చి కూర్చున్నాను అని చెప్పుకోవడమే చాటి చెప్పుకోవడం. ఇంకా ఈ గ్రంథంలో ఈ పుస్తకంలో ఎన్నో అమూల్యమైనటువంటి అంశాలు, ఒకటి కాదు, రాజకీయాల్లో రావాల్సినటువంటి విలువలు, అలాగనే ఈ భారతీయతకు, ఈ భారతీయత అంటేనే మనం ఏ దేశాన్ని అలా పిలవాలనుకున్న తెలుగులో పిలవలేం, భారతీయతలోనే ఒక తీయత ఉంది. ఆ తీయదనానికి ధర్మమే ఆలంబనం, మూలం. ఆ ధర్మం గురించి చాలా అద్భుతంగా ఏ సనాతన ధర్మమైతే, ఏ హిందూ ధర్మమైతే ఈ భారతదేశానికి ఒక వెన్నెముక అని మనం భావిస్తున్నామో, ఈ దేశంలో పుట్టిందనుకుంటున్నామో, ఆ సనాతన ధర్మానికి 5 అమూల్యమైనటువంటి అంశాలు అందులో దాగున్నాయి అని ఆయనంతట ఆయన దీని మీద చాలా అద్భుతంగా అంతర్ముఖుడై చర్చించినటువంటి అంశం. ఆయనకి ఎవడు గురువు లేడు, ఆయనకి సత్యసాయిబాబా అంటే ఎనలేని అభిమానం. అంటే ఏదో ఆయన ఏదో మిరకిల్స్ చేస్తారని కాదు, నేను అడిగాను మీకు ఎందుకు ఇష్టమని అడిగాను, ఆయన మిరకిల్స్ చేస్తారని కాదండి,
ఆయన హీఈస్ ఎ గ్రేట్ సోల్, ఐఎమ్ కనెక్టెడ్ విత్ హిమ్ అన్నారు. ఆ తర్వాత ఆయన ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్ళలేదు, నా దగ్గర ఎక్కువ కూర్చునేవారు, చర్చించేవారు. ఆయనకు వచ్చే థాట్స్ ఏదైనా వస్తే నాకు వెంటనే ఆయన చెప్పేలోపే నేను చెప్పేవాడిని, ఇదేంటండి మీకు ఇలా వచ్చింది, ఏంటి నాకు వచ్చింది అని అనేవారు. అలా ఇద్దరం షేర్ చేసుకునేటువంటి సందర్భాల్లో ఆయన, ఆయనకు ఒక గురువు అంటూ లేరు, కానీ ఎవరైతే తనలో ఉన్న ఆ గురుత్వాన్ని గుర్తించగలిగారో, ఇంకా బయట గురువు అవసరం ఉండదనేటువంటిదే శాస్త్రం కూడా చెప్తుంది. నిజ బోధ నిహితం గుహాయాం అంటే లోపల ఒకటి మనల్ని ఎప్పుడూ ఎరుకపరుస్తూ ఉంటుంది. మనం మంచి చేసినా ఎవరూ ఇది మంచి చేశావని చెప్పక్కర్లేదు. తలుపులేసుకుని ఎవరు లేకుండా నా మంచం మీద నేను కూర్చున్నప్పుడు నా లోపల నన్ను చాలా మెచ్చుకుంటూ ఉంటుంది. ఆ మెచ్చుకునింది అని అంటే నేను మంచి చేశానని అర్థం. అలాగనే నేను ఒక పని చేసినప్పుడు, ఒకటి ఆలోచించినప్పుడు, ఎవ్వరూ లేకుండా తలుపులేసుకుని నా మంచం మీద నేను కూర్చున్నప్పుడు నా భార్య కూడా ఉండొద్దు, నా వాళ్ళు కూడా ఉండొద్దు. నా మనస్సు కనుక నొచ్చుకుంటూ ఉందని అంటే దట్ మీన్స్ ఐ హ్యావ్ కమిటెడ్ సంథింగ్ రాంగ్ ఆర్ బ్లండర్. సో కాబట్టి నాకు నాకంటే ప్రబోధకుడు ఎవరు ఉండరు ఈ లోకంలో. నా వాయిస్ని, నా ఇన్నర్ వాయిస్ని నేను వినలేకపోతేనే నాకు ఎక్స్టర్నల్ వాయిస్ కావాలి, ఒక గురువు అనేటువంటి ఒక బయట నుంచి ఒక వాయిస్ కావాలి. దాన్ని ఆత్మ ప్రబోధము అని అంటాం, ఇన్నర్ వాయిస్ అని అంటాం, నా అంతర్వాణి అని అంటాం. దాన్ని వినడానికి ఒక మనిషి లోపల ప్రయాణం మొదలు పెట్టాలి. ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ అని నాకు అనిపించింది. ఆయన అంటూ, నేను మా గురువు గారి దగ్గర ఉపనిషత్తులు అవి ఇవి వింటున్న తర్వాత, చాలా కాలం తర్వాత నేను హిందుత్వం మీద బాగా అధ్యయనం చేస్తూ, ఇది ఒక సముద్రం, హిందూ మహాసముద్రం ఎంత గొప్పదో చెప్పలేం, కానీ హిందూ ధర్మం మాత్రం దానికంటే ఊహించనంత కొన్ని కోటాను కోట్ల రెట్ల యోజనాలతో విస్తరించి ఉన్నటువంటి ధర్మం ఇది. దాంట్లో మునకలేస్తే తేలడం అనేది ఉండదు, సరిగ్గా అర్థం చేసుకోకపోతే అసలు లోపలికే వెళ్ళలేము మనం. ఆయన ఈ హిందూ ధర్మం గురించి చెప్తూ, హిందూ ధర్మంలో ఉండేది పరమత సహనము అని, ఇతర మతాల్ని మనం ఎంత ఆదరించాము అనేటువంటిది హిందూ ధర్మం చెప్తూ ఉంది. అందుకనే నాతోటి ఆయన మాట్లాడుతున్నప్పుడు హిందూయిజం అన్నా నేను ఒప్పుకోను, ఎందుకంటే ఇజం అనేటువంటిది ఒక మనిషి యొక్క బుద్ధిలో పుట్టే ఒక రాజకీయపు ఆలోచన. అది ఒక 10 మంది కార్యకర్తల ద్వారా 100 మంది దగ్గరికి, 1000 మంది దగ్గరికి, అది 100,000 మందిని అనుయాయులుగా మార్చుకోవడం, ఆ తర్వాత 1,00,000,000 మందిని ఓటర్లుగా మార్చుకునేటువంటి అభిప్రాయాల కోసరంగా పుట్టినటువంటి ఆలోచన ఇజం అనేది. బట్ హిందుత్వ ఇస్ నాట్ ఎ నిజం, హిందూ ధర్మ ఇస్ ద వర్డ్, దట్స్ ఇట్. హిందూయిజం కాదది. మీరు డిక్షనరీలో వెతికినా కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇజం అనే దానికి అదే అర్థం ఇస్తారు. ఇట్ ఇస్ ఎ పొలిటికల్ థాట్ అక్కడ్ ఇన్ ఎ బ్రెయిన్ ఆఫ్ ఎ పర్సన్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఫర్ దేర్ పొలిటికల్ బెనిఫిషియరీ. దట్ ఈస్ కాల్డ్ ఇజం. అందుకనే మనం హిందూయిజం అనకూడదు. ఇది పొలిటికల్ థాట్ ఎక్కడవుతుంది ఇది? కాబట్టి ఇది హిందూ ధర్మం. ఆయన అన్నారు, మతానికి ధర్మానికి మీరు మంచి ఒక గీత గీశారు అని అంటే నేను ఒక మాట చెప్పాను. ఇంకొకటి కూడా ఉంది రాఘవేంద్ర ప్రసాద్ గారు, మతం అంటే ఇంకొక మతాన్ని సహించలేదు, ధర్మం అంటే అన్ని మతాలని సహించగలిగేది, అది ఈ భూమి మీద ఒక హిందూ ధర్మం మాత్రమే. ఆయనకి నాకు జరిగినటువంటి చర్చల సంవాదంలో ఎన్నో అంశాలు, అసలు ఈ బుక్ ఆయన రాయలేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన రాసింది కాదు ఈ పుస్తకం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమస్య తలెత్తినప్పుడు, లేదా ఒక్కొక్క సన్నివేశం సమాజంలో ఎదురైనప్పుడు, దానికి ఆయన నుండి వచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే, దాని గురించి ఆలోచించినప్పుడు ఆయనకు వచ్చిన ఆన్సర్స్ని బ్లాగ్ ద్వారా, లేకపోతే ట్విట్టర్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా, లేకపోతే ఇంకో ద్వారా సోషల్ మీడియాలో ఆయన ఫ్రెండ్స్ అందరికీ పంచుకుంటూ ఆ భావజాలాల్ని ఒక దగ్గరికి పోగు చేస్తే తయారైంది ప్రవాస భారతి. అందులో మా ఇద్దరి ఆలోచన షేరింగ్స్లో ఆయన అంటారు, పరమతాన్ని సహించగలిగేది హిందూ ధర్మం. నిజంగా, ఇట్స్ ఏ సిన్సియర్లీ హానెస్ట్లీ ఐఎమ్ టాకింగ్ టు యూ, హిందూ ధర్మం ఎప్పుడు ఇతర మతాల్ని దూషించదు, ఇతర మతాల జోలికి వెళ్ళదు. మతాల దాకా ఎందుకు, మన చరిత్ర తీసుకుంటే ఏ దేశం మీదైనా హిందూ భారతీయులు దాడికెళ్ళారా, దోచుకున్నారా, దాచుకున్నారా? ఎప్పుడు పంచడమే తెలుసు. అందుకని మన ఋషులు ఇచ్చిన మొట్టమొదటి వాక్యం, త్యాగేన ఏకే అమృతత్వ మానసు, పంచుతూ ఉంటేనే నువ్వు పెంచబడుతూ ఉంటావనేది. నువ్వు ఎంత పంచితే అంత పెంచుతూ ఉంటుంది నిన్ను అంటుంది. ఒక విత్తనం భూమి మీద వేస్తే, ఎగ్జాంపుల్ చెప్తారు మన ఋషులు దానికి ఎలాగ ఉపమానం అని అంటే, ఒక్క విత్తనం భూమిలో వేస్తే 1,000 పళ్ళు వస్తున్నాయి అంటే, ఒక్క విత్తనం ఇస్తే 1,000 పళ్ళని ఇవ్వగలిగినటువంటి భూమాతలో పుట్టినటువంటి మనం
మన వరకే పరిమితమై మన వరకే కేంద్రీకృతమై ఆలోచించడం అనేటువంటిది కూడా పొరపాటుని చాటి చెప్పిన జాతి నేల ఈ భారతమాత. అలాగనే ఈ ఐదు అంశాలలో హిందూ ధర్మానికి ఉండేటువంటి ఐదు అంశాలలో రెండో అంశం ఆయన చెప్పేది, హిందూ ధర్మం అని అంటే కేవలం ఏదో కొన్ని కథలకో కొన్ని చారిత్రాత్మకమైన ఘట్టాలకో లేకపోతే కొన్ని అంశాలకో పరిమితమైంది కాదు, వాస్తవికమైన తత్వాల యొక్క మూలాలకు వెళ్ళి పరిశోధన చేసిన ఏకైక ధర్మం హిందూ ధర్మం అని చెప్తూ ఉంది. ఇది రెండో అంశం హిందూ ధర్మంలో ఉండేది. ఇక మూడో అంశం ఏంటనంటే, ఈ హిందూ ధర్మం ఇన్ని దాడులకి గురైన సుమారు 750 సంవత్సరాలు మొఘలులు తురుష్కులు దాడి చేసిన ఈ దేశం మీద, 250-280 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలించి వాళ్ళు దాడి చేసి దండయాత్రలు చేసి మొత్తం అణచివేసిన, అణచివేతకు గురైనటువంటి ఈ నేల 1000 సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, అణచివేతకు గురైన చరిత్ర ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ హిందూ ధర్మం చెక్కు చెదరలేదనంటే దానికి ఉండే ఒకే అంశం ఏంటంటే క్వాలిటీ. ఎప్పటికప్పుడు నవీనతను, నూతనమైనటువంటి అంశాలని, ఆధునికమైన అంశాలని ఆలింగనం చేసుకోవడం, ఆస్వాదించడం, తనలో కలుపుకోవడం, తనలో ఒకటిగా చేసుకోవడం, మళ్ళీ తనదైన శైలిలో దాన్ని కూడా తీసుకొచ్చి అద్భుతంగా సమాజానికి అందివ్వగలిగేటువంటి ఒక మహోన్నతమైన చరిత్ర హిందూ ధర్మానికి ఉందని చెప్పారు. ఇక నాలుగో అంశం ఏంటనంటే, ఈ భారతీయ సంస్కృతి విస్తరించినటువంటి సంస్కృతి, ఇది దీంట్లో ఉండేటువంటి వాల్యూస్ని ఎక్కడ దాన్ని ఆల్టరేట్ చేయలేమనేటువంటి ఒక గొప్ప వాల్యూ బేస్డ్ స్ట్రక్చర్ ఉంది. అలాగే ఆయన బాధపడ్డ అంశం ఏంటంటే, ఇందులో నాకు అర్థం కాని అంశమని, ఒక కుల వ్యవస్థ ఏదైతే ఉందో అది కొద్దిగా ఈ ధర్మాన్ని బాగా కించపరుస్తూ ఉంది, విఘాతపరుస్తూ ఉంది. ఒక కులము కేంద్రంగా ఎన్నో అవాంతరాలు ఈ జాతి ఎదుర్కొన్నాయి. ఎవరంటే వాళ్ళు ఈ ధర్మం మీద దాడి చేసినా ఈ ధర్మాన్ని ఏం చేయలేకపోయాం, కానీ ఈరోజు సమాజంలో కులాల వారీగా, ప్రాంతాల వారీగా, లేకపోతే ఇంకొక విభజనతోటి ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకోలేక చాలా ఇబ్బందుల్లోకి నెడుతూ ఉన్నామనేటువంటి ఆవేదన కూడా ఈ గ్రంథం ద్వారా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ గ్రంథంలో ఆయన వివేకానందుడి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు కూడా చెప్తారు. ఆయనకి వివేకానందుడు అంటే చాలా ఒక ఇష్టం, ఒక స్ఫూర్తి. అలాంటి రాఘవేంద్ర ప్రసాద్ గారు భారతదేశానికి సంవత్సరంలో కనీసం ఒక 3 నెలలైనా స్పెండ్ చేస్తారు. ఆయన ఎందుకు వస్తారు ఇక్కడికి అని అడిగితే, అక్కడ నుంచి డబ్బు పట్టుకొస్తారు ఆయన. ఎక్కడ ఆయనకు ఒక మంచి అనిపిస్తే 50,000, 25,000, 20,000, 1,00,000 రూపాయలు. అసలు ఆయనకి ఆలోచన రావాలే కానీ, మొన్న ప్రేమ్ దివస్ అని మేము పెట్టాం వాలంటైన్స్ డేకి, దాన్ని ఖండించకుండా ప్రేమ్ దివస్ అని పెట్టి అక్కడ కార్యక్రమం నిర్వహిస్తే ఆయన్ని పిలిస్తే చీఫ్ గెస్ట్గా, వెంటనే ఒక అబ్బాయి మాట్లాడలేడు, ఏమీ చేయలేడు, గుంటూరులో ఉంటాడు, ఆటిజంతో బాధపడుతూ ఉన్నాడు, వాడికి 37 ఏళ్ళు అయింది, వాళ్ళ అమ్మకి 64 ఏళ్ళంతో, ఇంకా సంకన పెట్టుకుని సాగుతూ ఉంది అతన్ని, ముసలావిడ. ఆ సన్నివేశాన్ని చూసి ఆయన వెంటనే, నేను 25,000 వాళ్ళకి ఇస్తానండి అన్నాడు ఆయన. అదే కాదు, ఇంకెక్కడైనా ఒకటని కాదు రెండని కాదు, ఆయన అక్కడ నుంచి డబ్బు పోగు చేసుకుని పట్టుకొచ్చి ఇక్కడికి భారతదేశానికి. చాలామంది విదేశాల్లో సంపాదించుకుంటే ఇక్కడ స్థలం కొంటాము, లేకపోతే ఒక ఇండస్ట్రీ పెడతాము, లేకపోతే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాము, లేకపోతే ఇంకోటి చేస్తామని ఆలోచన ఉంటుంది. ఆయనకు కూడా ఉంది, కానీ దానికంటే కూడా ఎక్స్ట్రా ఏంటనంటే, నేను నా వాళ్ళకి ఏం చేయాలి, నా వాళ్ళు అని అంటే మళ్ళీ చూడండి, కులం అనే ప్రాతిపదిక కాదు ఆయనకి. నా కులం అనేది కాకుండా ఎవడు బాధపడుతూ ఉన్నా వాడిని హక్కును చేర్చుకోవాలని. ఈవెన్ నాట్ ఓన్లీ హిందూ, ఒక మహమ్మదీయుడు బాధతో ఉన్నా సరే ఆయన ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఒక క్రైస్తవుడు బాధతో ఉన్నా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ది. నేను అమెరికా వెళితే నాకు ఫోన్ చేసి నేను ఎక్కడున్నా కలవడం రావడం, ఇండియాకు వస్తే ఇంకా రెగ్యులర్గా నాతో టచ్లో ఉండడం, ఈ మధ్య ఛానల్ విషయంలో వాటిల్లో పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఒక వ్యక్తిత్వంగా చెప్పడం కాదు, ఆయన్ని చూసి చాలా అంశాలు తెలుసుకోవాలి. మా వల్లీశ్వర్ గారు నేను మాట్లాడుతూ వస్తున్నప్పుడు వల్లీశ్వర్ గారు అదే అన్నారు, ఆయన్ని టచ్ చేస్తే 10 నిమిషాలు ఒక అంశం మీద చాలా ఏమిటో లోపల నుంచి ఒక ఆవేదన పడుతూ, ఇప్పుడు ఏడుస్తూ పిల్లాడిని ఏదైనా కదిలిపితే ఏడుస్తున్నటువంటి వాడు ఏదో అంశం కోసం ఎలాగైతే వెక్కి వెక్కి దాని గురించి చెప్పి బాధపడతాడో, అలాగే ఒక అంశం గురించి ఆయన టచ్ చేస్తే ఆయన లోపల ఆవేదన ఎంత బహిర్గతమవుతూ ఉంటుందో మనకు అర్థమవుతుంది. అలాంటి మంచి ఒక
భావుకత రాఘవేంద్ర ప్రసాద్లో ఉంది. ఆయన ఇంకా చాలా పుస్తకాలు ఆయన రాశారు. ఆ మధ్యకాలంలో భగవద్గీత మీద కూడా ఆయన తీసుకెళ్లారు. ఆయనకి రాయరు, కూర్చునే ఆలోచన వచ్చినప్పుడల్లా రాస్తూ ఉండడం, ఇతరులకు చెప్తూ ఉండడం, షేర్ చేస్తూ ఉండడం, అలా తయారైనటువంటి పుస్తకాలు ఇవి. ఈరోజు ఈ ప్రవాస భారతి అనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అలాగనే దాన్ని వెంకయ్యనాయుడు గారికి వారు అంకితం ఇవ్వడం. వెంకయ్యనాయుడు గారంటే మీ అందరికీ బాగా పరిచయం. అలాగే ఇంకొక వెంకయ్య కూడా ఉన్నారు, మురళీమోహన్ గారు మర్చిపోయారు. అంటే నెల్లూరులో ఆయన చాలా పాపులర్, ఆయన వెంకయ్య స్వామి అని అంటారు. ఆయన చాలా చాలా నెల్లూరులో చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక యోగి, ఆయన గొప్ప యోగిగా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నిజంగా భారతీయ సంస్కృతిని కాపాడినటువంటి మహనీయుల్ని స్మరించుకుందాం. భారత్ మాతాకి అంతేనా, భారత్ మాతాకి ఓల్డ్ సిటీ గల్లీ దాకా వినపడాలి, భారత్ మాతాకి. భారతీయ సనాతన ధర్మానికి ఒక నడిచే ప్రయోక్తగా ఉన్నటువంటి మహనీయులు పరిపూర్ణానంద స్వామీజీ వారు. చక్కని రెండు విషయాలు మాత్రం పునశ్చరణ చేసి తీరాలి కనుక చెబుతున్నాను. వారు చెప్పారు, రాఘవేంద్ర ప్రసాద్ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే, నా కర్మణ నా ప్రజయాన ధనేన కేవల త్యాగేనైక అమృతత్వం ఆశుచి, త్యాగం వల్లనే అమృతత్వాన్ని సాధించగలగను కనుక ఆ మార్గాన్ని అనుష్ఠానం చేస్తున్నారు మన రాఘవేంద్ర ప్రసాద్ గారు. రెండో మాట ఏమిటంటే, వారికి స్ఫూర్తి వివేకానందులు అని చెప్పారు. రామకృష్ణ మఠం వాడిని కనుక వారి స్ఫూర్తి ఎంతో నాకు తెలుసు. వివేకానంద స్వామి అమెరికాలో ఉండగా ఒక అమెరికన్ అడిగాడు, స్వామీజీ విత్ ఆల్ యువర్ రిచెస్ అండ్ వెల్త్ ఈజ్ నాట్ ఇండియా పూర్ అని. స్వామీజీ చెప్పాడు, యు ఆర్ రైట్ మై డియర్ అమెరికన్, ఇండియా ఈజ్ పూర్ బట్ రిమెంబర్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ప్యూర్ అని. అటువంటి దేశంలో పుట్టిన మనం డబ్బుకి చూడం, అధికారానికి చూడం, వాళ్ళ యొక్క విద్యా వినయ విద్యా ఉన్నతది కూడా చూడం. ఎవరైతే ఉన్నతంగా ఉంటారో, పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతులో వారిని గౌరవిస్తాము. మంచి విషయాలు చెప్పారు స్వామీజీ వారికి. నా నమస్కారాలు తెలియజేస్తూ మరి రాఘవేంద్ర ప్రసాద్ గారు తన ప్రతిస్పందన తెలియజేసే ముందు మనందరికీ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాము వెంకయ్యనాయుడు గారి యొక్క మాటలు వినాలని వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పూజ పరిపూర్ణానంద స్వామి గారు, సభాధ్యక్షులు పెద్దలు శ్రీ మురళీమోహన్ గారు, ప్రముఖ వైద్యులు, వైద్య రంగాన్ని ఒక సేవా రంగంగా ఆరాధనా భావంతో అనేక మంది వైద్యులకు ప్రోత్సాహం ఇచ్చినట్టు యొక్క డాక్టర్ కాకర సుబ్బారావు గారు, అలాగే మన తెలుగు తేజమై మన యొక్క అన్నమాచార్య కీర్తనలతో కానీ తన సంగీతము సాహిత్యము రెండింటి యొక్క సమ్మిళితముతో దేశ ప్రజలను సమ్మోహితులను చేస్తుండే యొక్క శోభారాజు గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకుడు అంటే యొక్క శ్రీ ఎస్ఎఫ్ మూర్తి గారు, రఘురామ్ గారు చౌదరి, అలాగే మన యొక్క ఈనాటి ఈ కార్యక్రమానికి ఆద్యుడు బాధ్యుడు కారకుడైనట్టు యొక్క డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, హీరో ప్రభాకర్ గారు రావు గారు మన యొక్క ధార్మిక భావంతో సేవానురక్తితో ప్రజా చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాలు చేపడుతున్న ప్రభాకర్ రావు గారు, ఈరోజు ఈ ఆదివారం ఉదయం సందర్భంగా మనందరం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో శ్రీ నందమూరి తారక రామారావు, ఎందుకంటే నందమూరి తారక రామారావు వెనుకొడుగు వేయనంటి యొక్క తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం అంతా నిలబెట్టిన వాడు, అలాంటి మహనీయుని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు అందరున్నారు, వాళ్ళు నేను కొద్దిగా మాట్లాడి వెళ్ళవలసి ఉంది, ఎందుకంటే నాకు చాలా ఒత్తిడిగా ఉంది. మన రాఘవేంద్ర ప్రసాద్ గారి పుస్తకాన్ని గురించి మురళీమణి గారు చెప్పిన తర్వాత దాని గురించి చూసి తెలుసుకుంటుంది నేను కాదని లేకపోయాను. చాలా ఒత్తిడిగా ఉంది, పరిగెత్తినా సమయం చాలడం లేదు, వయసు పైబడినా పరిగెత్తు ఉన్నాం.
అంత తేలిక లేకుండా ఉంది. అందుకని ఇవాళ ఈ కార్యక్రమం మంచిది కాబట్టి కొన్ని ఆలోచనలు మన అందరం పంచుకోవడం మంచిదనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అన్నదా భావం చూద్దు ఎక్కువసేపు ఉండలేకపోతున్నందుకు. ఈరోజు ఈ పుస్తకం ప్రవాస భారతి చాలా ఉపయుక్తమైనది, అందరినీ ఆలోచింపజేసేది. వారు రాసిన అనేక విషయాలు, హూఆర్ వీఆర్ భారతీయాస్, సనాతన ధర్మ భారతీయాస్, యునిక్నెస్ ఆఫ్ హిందూ కల్చర్, హూఆర్ వీ యాజ్ హిందూస్, నీడ్ ఫర్ రీజనింగ్ ఆఫ్ రిలిజియన్స్, అడ్వర్సరీస్ ఆఫ్ హిందూయిజం అండ్ హిందూ కల్చర్, రిలిజియన్స్ అండ్ వైలెన్స్, బ్రింగింగ్ అప్ చిల్డ్రన్, వేకప్ ఇండియా, క్యాస్ట్ బై బర్త్, ద నీడ్ ఫర్ చేంజ్, నాట్ ద చేంజ్ ఆఫ్ క్యాస్ట్ బట్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్, క్యాస్ట్ ఈస్ కవర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ మైండ్, వివేకానంద అండ్ క్యాస్ట్ విత్ డిసైపుల్, వివేకానంద లెటర్ టు మద్రాస్ డిసైపుల్ అని, ఇలాంటి అనేక విషయాలపైన సుమారు వారు వారిందాక స్వామీజీ చెప్పినట్టుగా తన మనసుకు వచ్చిన ఆలోచనలు ఎప్పటికప్పుడు అలా జారవిడుస్తూ ఉంటే సుమారు 70-69 పైగా భారతదేశ రాజకీయాల గురించి, వ్యవసాయాన్ని గురించి, ఫ్లడ్ కంట్రోల్ గురించి, రోడ్ యాక్సిడెంట్ గురించి, అలాగే నీటిపారుదల గురించి, కళాశాల విశ్వవిద్యాలయ విద్యార్థుల గురించి, ప్రాథమిక పాఠశాలల గురించి, అలాగే అబ్దుల్ కలాం గారికి మరి వారు అర్పించిన నివాళి, ఇలాగా అనేక విషయాలపైన వారు తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ దేశంలో ఆలోచనలు పంచుకోవాల్సి ఉంది. పాత పురాతనమైన యొక్క మన యొక్క సంస్కృతిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మన పెద్దలు మనకు అందించిన వారసత్వాన్ని కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే మధ్యకాలంలో మన ప్రపంచంలో కల్లా అతి పురాతనమైన సంస్కృతి మంది, అలాంటి జాతి మంది, అలాంటి జీవన విధానం మంది. కానీ మధ్యకాలంలో కొంత ఆంగ్లేయులు ఇతరులు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని బానిసలుగా చేసి పరిపాలించి మనల్ని దోచుకొని ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు లండన్ పోయాడు, అమరావతి అక్కడేదో ఉన్నాయి, అదే హైదరాబాద్లో పోయారు, కోహినూరు అక్కడే ఉన్నాయి, అయినా ఎక్కడికి పోయినాడా, అన్ని దోచుకోబోతున్నాయి కదా ఉన్నాయి మామూలుగా వాళ్ళంతా. అలాంటి దోచుకొని వెళుతూ ఆ దోచుకొని వెళ్ళిపోయినా మనకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం సంపదను సృష్టించే మేధస్సు మనకుంది. కానీ ఈ దేశంలో చాలామంది యొక్క మనసులను కూడా వాళ్ళు కలుషితం చేసిపోయారు. దాని కారణమే వాడు ఇదంతా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ప్రజెంట్ డే కయాస్ ఇన్ ద కంట్రీ. ఎందుకంటే లార్డ్ మెకాలే అనేవాడు పోతూ చెప్పాడు, నేను ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాల్సి వచ్చినా మనం వదిలిపెట్టినా వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు అని చెప్పాడు. వాడు ఆ మాట చెప్పాడు, మనం వదిలిపెట్టినా వాళ్ళు మనల్ని వదిలిపెట్టకుండా చేసిపోతానని. ఇవాళ చూస్తే అక్షర సత్యంగా ఉంది. మనదంతా పరిగిమానిందని, వాళ్ళదంతా చాలా గొప్పోడని. ఎందుకంటే మనకు పాఠాలు అని చెప్పారు, మన పిల్లకాయ నేర్చుకున్న పాఠాలు రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అని, ఈ దేశాన్ని దోచుకున్నవాడు గ్రేట్ అని పాఠంలో. మనదంతా పరిగిమానిందని, హిందూ ఒక అపశబ్దం అని, భారతీయత అంటే అది అంటరానిదని, ఇండియా అంటే భారతీయత అంటారు ఎందుకండి, భారతీయ ఏందండి మధ్యలో, మధ్యలో కాదయ్యా మొదటి నుంచి వచ్చింది, నువ్వు పుట్టకముందు మీ తాతకు పుట్టకముందు కూడా వచ్చింది భారత. ఇండియా దట్ ఈస్ భారత్ అని రాజ్యాంగంలో రాసి ఉంది, ఇది నేను పెట్టింది కాదు, మోడీ గారు పెట్టింది కాదు. హిందూ దేశం అనే పేరు మనం ఇచ్చింది కాదు, హిందూ దేశం అనే పేరు మొదటి నుంచి ఇచ్చారు. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వంలో ఆ పదాలన్నీ కూడా ఉన్నాయి. దాన్ని వాళ్ళేదో కొత్తగా దానికి రాజకీయ అర్థం పెట్టి దాన్ని సంకుచితంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అవహేళనగా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది. మన పత్రికలు కూడా అది ఒక జబ్బు అయిపోయింది. ఎవడన్నా కానీ అడ్డంగా మాడితే, తలతిక్కగా మాడితే దానికి ప్రాధాన్యత. మామూలుగా మాడితే మామూలే కదా, సరి తలతిక్కగా మాడగాడు చదవండి అందరూ అని చెప్పి. మంచి చక్కగా మంచి బట్టలు వేసుకోవాలంటే వార్త కాదండి, మంచి బట్టలు వేసుకోవాలా, కానీ గుడవ సగం తీసేసి ఫ్యాషన్ డే పెరడ్లో పాల్గొనడానికి న్యూస్ అవుతుందండి. అసెంబ్లీలో మంచిగా మాట్లాడు వార్త కాదు, మంచిగా మాట్లాడు మంచి, కానీ మైకెర కొట్టాడు, చొక్కా ఇచ్చాడు, నువ్వు నేను చేస్తావా రా చూసుకుందాం, లోపల ఉన్నవాడిని బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే వాడు లోపలికి వెళ్ళి రా బయటకు రా చూసుకుందాం అంటాడు. అంటే బయట సరుకులు లోపలికి పంపించామన్నమాట మనం. అది న్యూస్ అయిపోతుంది. ఆ రెచ్చగొట్టే పదాలు చేసి ఆ కాగితాలు ఇసులు కొడితే, మైకులు బెరికేస్తే, లేదా ఇంకేదైనా తీసేస్తే, లేదా అది పెద్ద వార్త అయిపోతుంది. దానికి ప్రాధాన్యత ఇస్తారు ఎవడన్నా ఇది. కానీ అసలు నిర్మాణాత్మకమైనది, పురాతనమైనది మన ధర్మానికి, మన సంస్కృతికి, మన సభ్యతకు, మన సంస్కారానికి, మన జీవన విధానానికి అనుబంధమైన విషయాలపైన ఎక్కువగా దృష్టి రావడం లేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఆ ఇంగ్లీషు వాళ్ళు పోతూ మనకు అందించిన వాళ్ళ పైత్యం, ఇది దాంతో పీడితులై ఉన్నవాడు చాలామంది ఆ మోజుతో. రెండవదేమో ఈ వామపక్ష భావధారంతో చాలామంది
ఈ కమ్యూనిజం యొక్క ప్రభావానికి వచ్చి మందంతా పనికి మారింది అనే మనస్తత్వాన్ని కనిపించి వాడు అక్కడికి వెళ్ళేది, ఆ చూసేది చూసి వచ్చేది, మనకి పాటలు రాసేవాడు. ఇప్పుడు ఆయన మానేశారు సోవియట్ యూనియన్ పోయిన చిన్నప్పుడు అంతా విజయవాడ నుంచి బ్యాచ్ పోయేది, గుంటూరు విజయవాడ నెల్లూరు పోయేది, సోవియట్ యూనియన్ పోయి చూసి ఆహా రష్యా, ఓహో రష్యా, గర్జించు రష్యా, వర్షించు రష్యా, వర్షించు రష్యా, సరే మంచిది తప్పు లేదు. కానీ తిరిగి వచ్చారు, ఆ గర్భచేవుడు వచ్చి మధ్యలో గర్భచేవుడు వచ్చి వాళ్ళ గర్భచేవుడు బాంగుట్టి ఆ తలుపు కిటికీ తీశాడు. రష్యాలో కిటికీ తీసే జనం గాలిని చూశారు, గాలిని చూసిన తర్వాత వాళ్ళకి సంతోషం, ఏమో ఇంత బాగుంటుంది ఆ గాలి అని కిటికీ తెలిస్తే వదిలిపెట్టకుండా తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయారు అంతా కూడా. అందుకే వాళ్ళ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. మనంతా ఒక జాతి కాదు, అజర్బైజాన్ అమారా హే, ఆర్మేనియా తుమారా హే, ఉజ్బెకిస్తాన్ ఉన్కా హే, ఎవరికి వాడు అయిపోయారు మొత్తం. దేశం ఒకటనేటికి భావన లేకపోతే ఆ దేశం ఒకటిగా ఉండలేదు. తమ మూలాలు మర్చిపోయిన మనిషి ఎవడైనా, జాతి ఎవరైనా, అది ముందుకు వెళ్ళలేదు. మూలాలు, రూట్స్, బ్యాక్ టు రూట్స్ అని చెప్తుంటారు. మన మూలాలు మనం మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోయిన వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఆ తర్వాత ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము, తన దేశం పట్ల, తన ధర్మం పట్ల విశ్వాసం లేని జాతి ముందుకు వెళ్ళలేదని పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన దృష్టి అంతా కూడా ఈ కమ్యూనిస్టులు భావజాలంతో, వామపక్ష భావజాలం, అదేదో ప్రగతిశీలకమైందని, అదంతా విప్లవాత్మకమైందని. ఏ విప్లవం వచ్చిందయ్యా, ఏ విప్లవం వచ్చింది వాళ్ళు మనం చూస్తాం. ప్రపంచం అంతా కమ్యూనిజం గురించి అసలు సంగతి తెలుసుకున్నారు. చైనా వాళ్ళ పేరు మాత్రం పెట్టుకొని వాళ్ళు విధానమేమో మార్చుకొని అమెరికా పద్ధతిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ మనము మన దేశంలో ముఖ్యంగా ఈ సాంస్కృతికమైన యొక్క మన సాంస్